జాగృతగా వెంట్రా బాబు అమ్మా కాస్త ముందరండి చేరగానే ఉత్తర రాయట మర్చిపోకి అలాగే అమ్మా Hello, hey, Sunita, Neno, Jyotini. Kamalan receive chess code and good channel. Tira to see 10 gunter later now. Chain to the guy, Nick phone Jason. మర్నాడు శోభన్ బాబు కృష్ణ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి డబ్బు ఇవ్వబోతాడు అది చూసి కృష్ణకి ఒళ్ళు మండిపోతుంది చూడు అబ్బా బలసిల్లే ఆహా కొత్త ఆవకాయ రుచి వేరే చెంచక్క ఆవాలు మంచి నూనె వాడితే ఉంటుంది అప్పండి వంకాయ పులుసు గురించి ఇది నలుగురికి ఉపయోగపడే ఫోన్ నోరు మూసుకుని బయటికి వెళ్ళి నిలబడమంటాను నేను ఫోన్ మాట్లాడి వచ్చిన తర్వాత నీకు చెప్తాను రకరకాలుగా ఆవకాయ పెట్టే విధానాలు పెద్ద గొప్ప ఓడి గొప్ప నాకే కదా ఇంత కొంటుందని పోతురు కప్పులాగా బెగబెగ నడుస్తున్నాడు ఆ మొహం చూడు చొట్ల పడ్డ మరచుంపులాగా ఎలా ఉందో మాట్లాడుకోవయ్యా బాగా మాట్లాడుకో హాయిగా ఆనందంగా మాట్లాడుకో మాట్లాడుకోవయ్యా నిన్ను పొద్దున స్టేషన్ లో ఓ కోదుర కప్ప బెగబెగలాడిందన్నానే అదిగో అది కురుగారు చేతికి తిక్కారు కొడ్డు కారం తినిపిస్తా చూడు ఇదిగో మిస్టర్ అది లెక్చరర్ గారు కూర్చునే కుర్చీ అటు మనం కూర్చోవాలంటే ఇంకా 20 ఏళ్ళు పడుతుంది కానీ వెనక్కి వెళ్ళి లాస్ట్ బెంచ్ లో కూర్చో ఇదిగో మీకే చెప్పేది మీరు చెప్పేది వినిపించింది ఇక నేను చెప్పేది వినిపించుకోండి ఇది ఉపన్యాసకుడు కూర్చోవలసిన కుర్చీ కాబట్టి ఇటు వచ్చాను ఈ కళాశాలలో ఈ రోజే కొత్తగా చేరిన తెలుగు ఉపాధ్యాయుని నేను పేరు చిట్టిబాబు స్నేహితులందరికీ నా శుభాకాంక్షలు ఓ ఏడాది క్రితం వరకు నేను మీలా ఆ బల్ల మీద కూర్చున్నవాణ్ణి ఈ రోజే ఈ కుర్చీలో కూర్చున్నాను ఆ బల్లలకు ఈ కుర్చీ అంటే ఉండే అభిప్రాయం ఏమిటో నాకు బాగా తెలుసు మిమ్మల్ని బాధ పెట్టో భయపెట్టో పాఠాలు చెప్పడం నా అభిమతం కాదు నా క్లాసులో ప్రతిరోజు 10 నిమిషాలు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నాను ఆ మిగతా 50 నిమిషాలు మీరు నోరు ఒప్పకుండా నన్ను మాట్లాడినవ్వండి మీకిచ్చిన ఆ 10 నిమిషాలు అయిపోయింది గనుక ఇక మీ అనుమతితో నేను మాట్లాడతాను మొదట మేఘ సందేశంతో ప్రారంభిద్దాం
ప్రాచీన భారతీయ సంస్కృతి అన్న సంస్కృత భాష అన్న అంతగా గితని ఆధునికుల్లో కూడా ఏంటండి సారీ మాస్టరు మీరు ఫలానా అని తెలియక మిమ్మల్ని అల్లరి పెట్టినందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను పర్వాలేదండి దాని గురించి మీరేం బాధపడకండి కుమారి జ్యోతి అందమైన ఆకారానికి మరింత అందమైన పేరు అజ్ఞానాంధకారాన్ని తుడిచివేసే వెన్నెల వెలుగన్నమాట మీరు మాస్టరు మీకు నా మీద కోపం వచ్చింది కదూ లేదండి అసలు నాకెప్పుడు ఎవరి మీద కోపం రాదండి నిజం నిజంగా నా మీద కోపం లేదని నేను నమ్మాలంటే మీరు పనిచేయాలి మాస్టారు ఏం చేయాలి రేపు మేము 10 మంది ఆడపిల్లలం కలిసి బీజేపీ బీచ్కి పిక్నిక్ వెళ్తున్నాం మీరు మా అతిథికి అక్కడికి వచ్చి శాకుంతలం మేక సందేశం వివరంగా చెప్పాలి మాస్టారు మీరు రానంటే నా మీద కోపం పోనట్టే అనుకుంటాను మరీ మొహమాట పెట్టేస్తున్నారు జ్యోతి గారు రేపు సాయంత్రం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను వస్తే నా మీద కోపం పోయినట్టే లేదా ఉన్నట్టే శకుంతలను తొలిసారిగా తిలకించిన దుష్యంతుడు ఏమనుకున్నాడంటే కాదమ్మా మేఘ సందేశం అనాఘ్రాతం పుష్పం కిసలయమనూనం కరురహైహి అనావిద్ధం రత్నం మధునవం అనాస్వాదిత రసం అనాస్వాదిత రసం తరసం రసం పంతులు గారి మెళ్ళం ఏముంది తల్లి టిప్ టాప్ రంగు రంగుల రంగుంటాయి ఎలా చెప్పగలిగా సుభాష్ బేటీ ఏమీ విపరీతము లావొక్కింతయు లేదు నిజమేనండి పాపం ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు ఠావులు తప్పెను బాలుడన్ని కాగితాలున్నాయి మాస్టర్ మార్చవచ్చను ఆ
సఫట్ లోషన్ దొరద గజ్జి తామరలకు ఎల్లప్పుడు వాడండి సఫట్ లోషన్ మాస్టర్ మామూలుగా లైబ్రరీలోకి పుస్తకాలు మార్చుకోవడానికి వస్తారు కానీ మీరు ఇలా స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి రావడం చూస్తుంటే మాత్రం చాలా తమాషా కనిపిస్తుంది రా ఏం చేయమంటారు వెంకటేశం గారు ఇళ్ల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నానయ్యా ఇదెక్కడ దిక్కుమాలిన ఊరండి ఇల్లు అద్దెకిస్తారా అని అడిగితే అడుగుతూనే వాడిని తరిమినట్టు తరుముతున్నారు ఈ ఊళ్ళో అద్దెకిల్లు సంపాదించడం కంటే ఆకాశానికి నిచ్చినేయడం చాలా తేలిక మాస్టారు అందులోనూ ఫ్యామిలీస్కి తప్ప బ్రహ్మచారులకు ట్రస్ట్ ఇవ్వరు అందుకే ఏ బంధువుల పేరో తెలిసిన వాళ్ళ పేరు అడ్డు పెట్టుకుని సంపాదించాలి కానీ లేకపోతే తలకిందులుగా తపస్సు చేసినా ఈ ఊళ్ళో మాత్రం ఇల్లు దొరకదు తపస్సులు అవి నేను చేయలేను వెంకటేశం గారు అందుకే అసలు ప్రయత్నించడమే మానేశాను ఇక్కడ బానే ఉందిగా ఎలాగోలా సర్దుకుంటాను ఇక్కడ కుదరదు మాస్టర్ ఇక్కడ సర్దుకోవడానికి అవకాశం ఉంటే 200 పోసి బయట కొంప తీసుకోవడానికి నేను ఏమన్నా విరిరాసానా త్రీ టైర్ కంపార్ట్మెంట్ లో పిల్లలందరినీ ఆ బీరోలో సర్దేసి నేను బల్లెక్కి పడుకునేవాడిని కాదు బాబు ఎలాగన్నా 2 వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోండి లేకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది బాబు సర్లేండి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ చూడండి స్టూడెంట్స్ వచ్చే వేళ అయింది కొంచెం త్వరగా కానివ్వండి అలాగే చిట్టి ఆడపిల్ల పరిచయం అయిందో లేదో గ్రామర్ పెంచేస్తున్నావే నేనా ఇదివరకు 2 ఒకసారి స్నానం చేసేవాడి ఇప్పుడు రోజుకు 2 చేస్తున్నావు పౌడర్ రాస్తున్నావు చెంటు పూస్తున్నావు ఈ పట్నం నీళ్ళు వంటబట్టారా నీకు జ్యోతిని లవ్ చేస్తున్నావు కదా చా ఊరుకోరా ఎవరైనా వింటారు ఏమిటే మూగడివే కాదు బాబు నీ పేరేమిటో తెలియకలా అన్నాను చిచ్చిచ్చి అని కార్ చిచ్చి అని ఏ పిచ్చి రథమో పేరు పెట్టుకోడు అలా పిలిచావంటే గోప గుయ్యి మనగలు ఇదిగో అతిగా మాట్లాడుతున్నావు మీ యజమాని ఉన్నారా యజమానే ఉంటే పిలు ఈ ఇంట్లో భాగం అద్దెకిస్తాడేమో కనుక్కోవాలి అవును అసలు ఇంత పిల్ల ఏం చేసుకుంటాడా ఆయన కింద పడి దొలుతాడా పిలు చెప్తాను సరే ఈ ఇంటికి యజమాని నేనే ఇప్పుడు చెప్పి ఏం చెబుతావు సరేనయ్యా ఇంటికి నీ యజమాని అది నువ్వు మీరు మీరు యజమానా అవును నేనే సార్ 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 క్షమించండి తమరేదో పనివారు అనుకుని ఏమయ్యా నేను నీకు పనివాళ్ళలాగా కనిపిస్తున్నానా నా బంగ్లా అడ్డ కొంపలాగా కనపడుతుందా అయ్యా పొరపాటు అయిపోయింది గత వారం రోజులుగా ఊరంతా తపారా బండ్రోసులా తిరుగుతున్నాను తమరొక్క గదిప్పిస్తే పొద్దున సాయంత్రం తమ పటానికి దండ వేసి పూజలు చేసుకుంటాను నా పటానికి దండేస్తావా అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నావా అయ్యో అపార్థాలు తీయకండి మీరు ఒక్క గది మెట్ల కింద గదైనా సరే మెట్ల కింద గది కాదు కదా మెట్ల మీద కూడా పడుకొని అంతే హత విధి ఏదో కళాశాలలో గౌరవప్రదమైన ఉద్యోగం వచ్చిందని నేను పడ్డ సంబరం ఈ ఇళ్లవేడతో ఎగిరిపోతుందండి వస్తాను ఆగు నువ్వు కాలేజీలో వచ్చావా అవునండి పరశురామ కాలేజీలో నా పచ్చటి బ్రతుకు ప్రారంభమైంది పరశురామ కాలేజా చెప్తావు కదా మా అమ్మ ఎక్కడ చదువుతుంది ఆ మాట మీరు చెప్పారు కాదేమిటండి పేరేమిటన్నారు చిదంబరం మీ పేరు కాదండి మీ అమ్మాయి పేరు జ్యోతి పేరు చెప్పగానే అలా అయిపోయావేమిటి సార్ జ్యోతి మీ అమ్మాయ నిజం చెప్పండి నిజమేనయ్యా మా అమ్మాయే అది కాదండి జ్యోతి అందాల రాశి సౌశల్యమూర్తి మంచితనపు పోగు నేను తెలుగు తరగతికి వెళ్తుంటాను నువ్వు తెలుగు మాస్టర్వా చెప్తావు కదమయ్యా అడగలేదు కదండి అబ్బా తెలుగు అంటే నాకు ప్రాణం అయ్యా చెవు కోసుకుంటాను నాకు ఇష్టమేనండి కానీ నేను చెవులేదు కోసుకోలేదు ప్రబంధం ఏమని చదివావా కొన్ని చదివానండి కానీ దేంట్లోనూ ఒక్క అద్దెగది సంపాదించుకునే మార్గం ఏ కవి రాయలేదండి నేను చెప్పారా ఇల్లు ఎత్తుక్కుంటున్నావంటే ఈ ఊరికి కొత్తగా వచ్చావన్నమాట 10 అయిందండి వచ్చి మా ఊరు బుర్రిపాలెం అసలు మా పెద్దలు బందరు అనుకోండి బందరా చెప్పావు కదేమయ్యా ఇది మీరు అడగలేదు కదండి మరి బందర్లు ఎక్కడ మీ ఇల్లు సర్కిల్ పేట చూశారు అక్కడ తామలపాకుల వారి వీధిలో ముత్యాలమ్మ గుడి దాటాక తమలపాకుల వీధి ముత్యాలమ్మ గుడి కుట్ట 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 కొంపదీసి మా కన్నయ్య గారి కొడుకు కాదు కదా నువ్వు ఏ బంధువుల పేర్లో తెలిసిన వాళ్ళ పేర్లో చెప్తే తప్ప ఈ ఊళ్ళో చస్తే ఇల్లు దొరకదు నేను కన్నయ్య గారి కొడుకునేనండి కన్నయ్య గారే మా నాన్న నిజంగా నేను కన్నయ్య గారి కొడుకునే గాడేమిటయ్యా మీ నాన్న గాడని పిలుస్తావా అదే అండి అది మా నాన్న నేను స్నేహితుల్లా ఉంటామండి ఎంతక్కా మా ఇద్దరం తిట్టుకుంటాం కొట్టుకుంటాం ఎగిరెగిరి తన్నుకుంటాం మాదంతా అదో పద్ధతి అనుకోండి కన్నయ్య గారు నాకు చాలా కావలసిన వాడు వాడి కొడుకు అన్నమాట నువ్వు గోల్డ్ ఎలా ఉన్నాడు మీ నాన్న బానే ఉన్నాడండి 10 అయింది చూసి అప్పట్లో పొడుంకాయలాగా ఉండేవాడు మరేనండి
మంచి ఎత్తు కదా మనిషి. ఎత్తు ఏంటయ్యా? పొట్టిగా పొడుంకాయలాగా ఉండేవాడంటే? పొడుంకాయలాగా అన్నారా? నాకు పొట్లకాయలాగా వినిపించిందండి. చక్కగా నిగనిగలాడుతూ ఉండేవాడు. అవునండి, తెల్లటి తెలుపు కదా. తెలుపు ఏమిటయ్యా? సాంసాయ్ అయితను. కాదా, నేను ఎందుకంటానండి, మీరేదంటే అదే సాంసాయే. మీరేమీ అనుకోకపోతే కాసేపు మా నాన్నల గురించి వర్ణించడం ఆపేద్దామండి. చాలా ఇబ్బందిగా ఉంది. ఇంటి గురించి మాట్లాడుకుందాం. ఇల్ల, మా కన్నయ్య గారి కొడుకు ఎక్కడో ఉండటమా? ఇకేమైనా మతిపోయిందా? ఈ ఇంట్లోనే మా మధ్యనే మాతోటే ఉంటాం. కృతజ్ఞండి. ఈ ఇల్లు ఫలానా అని తెలిసాక ఇక్కడే ఉండిపోవాలనిపించింది. తమరు ఉండమన్నారు. మీ మేలు, మా నాన్న, ఆ కన్నయ్య పేరు జన్మలో మర్చిపోలేనండి. వస్తాను. ఇదిగో, నీకు రాయబారిలో పద్యాలు ఏమైనా వచ్చా? వచ్చండి. మా ఊళ్ళో పొలాల్లో పనిచేసుకుంటూ అవే పాడుకుంటూ ఉండేవాడిని. ఇది ఒకటి వదులు, వదులు. చిట్టిపాలు ఎవరో తెలుసమ్మా? మీ కన్నయ్య మా కొడుకు ఇల్లు కావాలని వెతుక్కుంటూ వచ్చాడు. మా కన్నయ్య కొడుకు ఎక్కడో ఉండడం అయితే ఇక్కడే ఉండమని చెప్పాను నేను. జ్యోతి, ఇతను సంజయ్ అని, మా జ్యోతి కాబోయే మొగుడగా చిట్టి. అలాగా, నమస్తే. ఇతను చిట్టిబాబు అని, మా స్నేహితుడి కొడుకు. జ్యోతి కాలేజీలో తెలుగు లెక్చర్గా చేరాడు. ఐసి అదే జ్యోతి, ఇంట్లో బోగా ఉంది, తర్వాత ఇలా నిలిగెడదాం. నేను నా కథ పన్నెండు సంజయ్, ప్రైవేట్ క్లాస్ ఉంది కథ మాస్టారు. లేకే ఉంది, రేపు పరీక్ష కూడా ఉంది, మరి హాఫ్ అవర్ ప్రైవేట్ క్లాసే కదా. కమలైతే వెళ్ళమ్మా, అల్లుడు గారు అంత ముచ్చట పడుతుంటే కాదనకూడదు, దానికి ఓ లెక్క ఉంది, వెళ్ళు చెప్తా. అదేమిటండి, విద్యార్థులకు చదువు చాలా ముఖ్యం, అశ్రద్ధ చేయకూడదు. సారీ సంజయ్, ఇంకోసారి వస్తానులే. ఓకే, నీ ఇష్టం. అల్లుడు గారి కోపం వచ్చినట్టుందే. అబ్బా వస్తే రానన్నా, నాకు ఇష్టం లేని పని నేను చస్తే తినంటే. సరే, ఇప్పుడు నా మీద కోపడద్దు. చిట్టి, నువ్వు మేడం మీద గదిలో ఉండు, సామాన్లు తీసి సర్దుకో. జాని ఏం చేస్తుందో ఏమో. జాని, జ్యోతి గారు. ఏమండి గారు? సంజయ్కి మీకు? అబ్బే అది లేదు మాస్టారు, మా ఇద్దరికి పెళ్లి చేయాలని మా నాన్నగారు ఆశ, అది జరగని పనులేండి. అతని మాటలు తీరు, ప్రవర్తన ఏమి నచ్చదు నాకు. అవును, జానీని చూద్దామంటూ వెళ్ళారు మీ నాన్నగారు. జానీ అంటే కుక్కపిల్ల కాదు, మా అమ్మ. ఊరండడానికి కూడా లెక్క ఉందంటూ మనిషికి రెండు వంకాయల చొప్పున కరిగిస్తారు. మీరు ఆ అబ్బాయిని మన ఇంట్లో ఉండమన్నారా? దానికి ఓ లెక్క ఉందే పిచ్చిదానా. నష్టపోవడానికి నేనేమైనా విధి వెంగళపని అనుకున్నావా? చూడు, మన అమ్మాయి తెలుగులో వీకా? ప్రైవేట్ పెట్టిస్తే 100 రూపాయలు ఇవ్వాలి? చిట్ని ఇంట్లో పెట్టుకుంటే ఫ్రీగా పాఠాలు చెబుతాడా? తీరిక సమయంలో ఇంటి పనులు చేస్తాడా? బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొస్తాడా? ఇంతెందుకు? జీతం లేని పని మనిషి అనుకో, ఎలా ఉంది మన లెక్క? ఇంకాస్త లోతుగా దూ నాయన, నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇదో, నువ్వు మా ఇంట్లోనే ఉంటున్నావని, నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నావని మీ నాన్నకు ఉత్తరం రాస్తాను. అడ్రస్ చెప్పు. ఉత్తరమా? అది మా నాన్న ఉత్తరాదికి తీర్థయాత్రలకు వెళ్ళాడు కదండి, గాలిపటంలో రోజుకు ఊరు చొప్పున తిరుగుతున్నట్ట. అందుకని అడ్రస్ తెలియక నేనే ఉత్తరం రాయలేదు. తీర్థయాత్రల నుంచి ఎప్పుడు తిరిగి వస్తాడో? అసలు వస్తాడో రాడో, రాకపోతే బాగుంది. అదేటయ్యా, కాశీకి వెళ్ళాడు కదండి, అక్కడే స్థిరపడిపోతాడేమోనని. సరేదే, నేను ఎలాగో అడ్రస్ పట్టుకుంటాను, నువ్వు అప్పని పూర్చి. శకుంతల విరహవేదన్ను కాళిదాసు ఎంత అందంగా వర్ణించాడంటే, చెమటం జక్కులు తొలగింప ఒక రాజీవంబు వాడంగ సోలమునన్ రెప్పలు రాల రెప్పలు. మాస్టారు, అందరూ వెళ్ళిపోయినా మీరు ఉండిపోయారు. నాతో ఏదైనా మాట్లాడాలా? అబ్బే
లేదండి నేను అలాంటివేం పెట్టుకోను అయితే నేను మీతో మాట్లాడాలి మాస్టర్ వద్దండి మీరు కూడా అలాంటివేం పెట్టుకోవద్దు వస్తా జ్యోతి హాయ్ రస్తే రెడీగానే ఉన్నావు అన్నమాట పద పద ఎక్కడికి అబ్బా వెళ్లే ముందు ఎక్కడికి అనకూడదంట పరాయవాడితో కలిసి ఆడపిల్ల గడప దాటకూడదని కూడా అంటారు నేను పరాయవాడినే నీకు కాబోయేవాడిని కాబోయేవాడివి గాని అయిన వాడివి కాదు కదా అబ్బా సినిమా కవులాగా తిరకాసుగా మాట్లాడు జ్యోతి ఇవాళ నా పుట్టినరోజు నా మాట కాదనకూడదు పద ఐ వాంట్ టు పార్టీ అచ్చు ఈ రోజు మాస్టర్ పార్టీ ఇస్తానని ప్రామిస్ చేశానే ఈ మాస్టర్ ఎవడు పార్కంలో పుడకలాగా జ్యోతి ఏమైనా సరే ఇవాళ నాతో రావాలి అయితే ఒక పని చేద్దాం ఏమిటి ముగ్గురం కలిసి వెళదాం మధ్యాహ్నం ఎందుకు మధ్యన ఉండటానికి మాస్టరు నేను రెడీ ఇది ఊళ్ళో ఉన్న హోటల్స్ అన్ని కంటే ఖరీదైన రెస్టారెంట్ మిస్టర్ బుల్లిబాబు చెట్టి బాబు ఏదో ఒకటి ఇలాంటి రెస్టారెంట్ మీ బుర్రిపాలెంలో ఎక్కడైనా చూసారా ఐపీటీ కమాన్ జ్యోతి దయచేయండి సార్ కూర్చోండి ఏమిటి అలా మెడ విరిగిపోయేలా చుట్టూ చూస్తున్నారు అలా చూడకండి పల్లెటూరు గబ్బిలాయని పసి కట్టేస్తారు జ్యోతి వాట్ యు లైక్ టు హ్యావ్ మీకేం కావాలి మిస్టర్ బుచ్చి బాబు చిట్టి బాబు ఓ స్ట్రాంగ్ టీ టీ ఇది కానీ కాకా హోటల్ అనుకున్న వారు సిగిల్ తీసి అయిపోవడానికి ఆ చూడు మిస్టర్ గెట్ సిజలర్ ఏమిటిది పొయ్యి పెనం తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతున్నాడు మీ బుర్రిపాలెంలో ప్లేట్ ఇడ్లీ వడ సాంబార్ తప్ప ఇలాంటి చూస్తుండవు దీన్ని సిజలర్స్ అంటారు ఏమంటారు సిజలర్ దీన్ని స్టైలిష్గా తినాలి మీ ఊళ్ళో ఆవకాయ పచ్చళ్ళు అన్నం వేసుకుని తిన్నట్టు కాదు మిస్టర్ మోడీ బాబు చిట్టి బాబు ఓకే ఓకే దీన్ని ఇలా స్పూన్తో ఫోర్క్తో తినాలి తినటం కూడా నేర్పాలి కర్మ చూడు దీంట్లో కొంచెం తీసుకుని ప్లేట్లో వేసుకుని తినాలి కమాన్ 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 చెయ్యి పెట్టొద్దు నా చిట్టి బాబు చిట్టి బాబయ్యా చిట్టి బాబు చిట్టి బాబు ఓకే 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 చిట్టి బాబేనయ్యా ఇప్పుడు కాదనన్నా హైరాణ పడకుండా మంచి పిల్లల్లా బిహేవ్ చేయి ఓకే చూడు సారీ 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 గుడ్ ఈవినింగ్ నౌ వీ ప్రెజెంట్ ఫర్ ది జాయ్ ఆఫ్ అవర్ ప్యాటర్న్ A hot throwing for dance by glamour queen Jaya Malini. Thank you. Hello. Hello. సారీ మాస్టర్ ఎందుకండి మీరు నా మూలంగా నలుగురిలోనూ నవ్వులు పాలయ్యారు అబ్బే ఇందులో మీ తప్పే ఉందండి క్షమించడం లాంటి పెద్ద మాటలు మాట్లాడకండి ఏమిటో సిగ్గుగా ఉంటుంది నాకు పాపం సంజయ్ది తప్పు కాదు అనవసరంగా అతను అపార్థం చేసుకోకండి మీరెంత మంచివారండి మంచితనం అనే తెరలో నుంచి రాక్షసుల్ని దేవతలా చూస్తారు అది మీ గొప్పతనం అందుకే నాకు మీరంటే ఎంతో ఇష్టం గౌరవం ఇంకా కాఫీ తీసుకోండి జ్యోతి గారు ఏమండి ఏం కావాలండి అది అది ఇది ఇది కాఫీయా అవును గ్రీన్ టీ కావాలా అక్కర్లేదు కాఫీయే కావాలి బాగుంది చాలా బాగుంది తాపకుండా ఎలా రుచి తెలిసిందండి నేను అన్నది రుచి కాదండి రూపం కప్పు బాగున్నానంతే జ్యోతి గారు అబ్బా ఏమిటండి ఎందుకు అలా కంగారు పడుతున్నారు అబ్బే వచ్చినే సరదాకి కంగారు పడితే బాగుంటుందని ఏదైనా కావాలా అదే మరేం లేదండి మరి అదే మీరు నేను ఏం లేదండి మధ్యాహ్నం చారులోకి మధ్యాహ్నం భోజనంలోకి చారు పెట్టిస్తారేమోనని చారా ఆ విషయం చెప్పడానికి ఇంత హైరాణ పడాలా
అయ్యో రామ బాంద్ర అబ్బాయి శబాస్ అందమైన ఆడపిల్ల వచ్చేమన్నా కావాలని అడిగితే చారు కారపొడి తోటకూర పప్పు అడగటానికి నీకు నువ్వే సాటిరా వెరీ గుడ్ రైట్ ఓ పని చెయ్యి రెండు గుండెలు చారు తాగి బాత్రూంలో మంచం వేసుకు పడుకో ఊరుకోరా అసలే బాధగా ఉంది నాకు ఆ పిల్ల నువ్వంటే ఇష్టం డైరెక్ట్ గా చెప్పిందయ్యే నాకు నువ్వంటే ఇష్టం అని ఒక్క వాక్యం ఒక్క సెంటెన్స్ చెప్పలేకపోయావు నువ్వే మాస్టర్రా నీకు లవ్ చేయటం చేత కాదు కానీ లవ్ చూడాలి నింటూ కూర్చో కొంపలం ఏం చేయనురా జ్యోతి ఏం కావాలని అడిగేసరికి తెలుగు భాషే మర్చిపోయారు పాప నా ప్రేమ విషయం జ్యోతికి తెలియజేయడానికి నాలుగు ముక్కలు చెప్పి పుణ్యం కట్టుకోరా ఇంకా మాటలు నమ్ముకో నువ్వంటే నాకు అభిమానం అనబోయి కంగారులో నువ్వంటే నాకు అసహ్యం అన్న అనగలవు ఓ పని చెయ్యి నువ్వు తనని ప్రేమిస్తున్నావన్న విషయం అందంగా కాగితం మీద రాసి జ్యోతి చేతికి అంది కృతజ్ఞుడిని సోదరా ఇక చూసుకో విజృంభిస్తాను అవునండి రేపటి నుంచి మృతికడిగని చెప్పబోతున్నాను ఈలోగా మీరు చదివితే మంచిదని చూడండి అందులో 122వ పేజీ మాత్రం శ్రద్ధగా చదవండి కవి హృదయం అక్కడే నిక్షిప్తమై ఉంది చదువుతారుగా ఈలోగా నేను స్నానం చేసి వస్తాను బాబు చిట్టి టెలిఫోన్ బిల్ కట్టి రావాలయ్యా వృక్షక టీకం అబ్బా ఎన్నాళ్ళకు చూసారా ఈ పుస్తకం ప్రేమైన మీకు రెండు హృదయ స్పందనల కలయికని ప్రేమ అంటారని విన్నాను మీరు కనిపించిన మీ పలుకు వినిపించిన నా హృదయం స్పందిస్తుంది దీనికి కారణం మీరంటే నాకు ప్రేమ అనిపిస్తుంది మీ మనసు చోటివ్వగలిగితే ఎంతో అదృష్టవంతుంది మీ సమ్మతి కోసం జీవితాంతం నిరీక్షించగలరు మీ చిట్టిబాబు అమ్మ చిట్టిబాబు మంచివాడని పక్కలో చోటిస్తే మనసాన్ని ఎత్తుకుపోయాట ఇంత గుండెలు తీసిన బంటువా నువ్వు జని జని బొంపలు అంటుకున్నాయే అలాగా అయితే ముందే బిజీ తీసుకెళ్ళండి నిజానే బొంత చెప్పేది విను ఆ చిట్టిగాడు నోట్లో ఏలు పెడితే కొలకలని చెప్పి అనుకున్నావా ఇప్పుడు చట్టుకుని దబ్బదాకా పొరికెచ్చాడు చెప్పుదాకా నోరలా పట్టినండి చెప్పేది విను వాడు మన అమ్మాయికి లవ్ లెటర్స్ రాస్తున్నాడే రాస్తాడు మెరబెట్టి బయటికి గెంటేవాడిని కానీ దానికి ఒక లెక్కుంటూ ఊరుకుంటూ పోయాను ఈవేళ రాత్రికి మంత్రి గారి పని మీద హైదరాబాద్ వెళ్తున్నానా వాడిని గెంటేసి నేను ఊరెళ్ళిపోతే మీరు మదవిక్కు లేకుండా ఉండిపోతారని చెప్పని వదిలేసేసాను నేను వచ్చేదాకా వాడిని కంట కనిపెట్టుంటూ జ్యోతిని వాడికి వదిలేకి వెళ్ళని వద్దు నేను వచ్చిన తర్వాత వాడిని మెడబెట్టి బయటికి గెంటేస్తాను అర్థమైందా సుందర గారు నిన్న మీరు అడిగిన మను చరిత్ర లైబ్రరీ నుంచి తీసుకొచ్చాను తీసుకోండి నెంబర్ వన్ ప్రెజెంట్ సార్ నెంబర్ టూ ఎస్ సార్ నెంబర్ త్రీ ప్రెజెంట్ సార్ ఫోర్ ఎస్ సార్ ఫైవ్ ప్రెజెంట్ సార్ నెంబర్ సిక్స్ ఎస్ సార్ నెంబర్ 19 ఆరు తర్వాత 19 కాదండి 7 క్షమించాలి నెంబర్ 7 ప్రెజెంట్ సార్ 8 ఎస్ సార్ 9 ప్రెజెంట్ సార్ 10 జ్యోతి గారు ఏమండి గారు నేను ఇచ్చిన పుస్తకం చదివారా అదా కొంత చదివానా 122వ పేజీలో కవిత్వం కనిపించిందా కనిపించింది కానీ మీరు చెప్పినంత బాగా అనిపించలేదండి వస్తానండి బాగా అనిపించలేదంటే నేను ప్రేమించడం తనకి ఇష్టం లేదనే ఏమిటి మాస్టర్ ఇది మీ అమ్మగారు కూరగాయలు అవి తెమ్మన్నారు అబ్బే ఇది నాకు పెద్ద శ్రమేం కాదు జ్యోతి గారు మాస్టర్ కాలేజీ లెక్చరర్గా మీ స్టేటస్ ఏమిటి ఇక్కడ మీరు చేస్తున్న ఈ పనులు ఏమిటి చెప్పటం మా వాళ్ళకు చేయటం మీకు అలవాటైనా ఇది అన్యాయం మాస్టర్ నేను ఇది భరించలేకపోతున్నాను అసలు విషయం చెప్పమంటారా జ్యోతి గారు
ఏంటది ఈ పిచ్చి మనిషికి వెర్రి మనసుకి మీరంటే వల్లమాలిన అభిమానం జ్యోతి గారు మిమ్మల్ని సాధ్యమైనంత ఎక్కువసేపు చూసుకోవాలని నా ఒంట్లోని అణువణువు తహతహలాడిపోతుంది తపన పడిపోతుంది అందుకే మిమ్మల్ని చూస్తూ మీ ఇంట్లో ఉండటం కోసమే ఈ బరువులన్నీ మోస్తున్నాను ఈ పనులు చేస్తున్నాను జ్యోతి గారు ఒక సుందరమైన ఆమెని ఉదయంలో నా జీవన బృందావనిలో కళ్యాణ తిలకంతో కళ్యాణి రాగల్లా మీరు కదలి రావాలని నా కోరిక ఈ సామాన్యుడికి అంత అదృష్టం ఉందంటారా జ్యోతి గారు ఇలా మాట్లాడి మిమ్మల్ని బాధ పెడితే నన్ను క్షమించండి ఈ సామాన్యుడికి అంత అదృష్టం ఉందంటారా జ్యోతి గారు ఈ సామాన్యుడికి అంత అదృష్టం ఉందంటారా జ్యోతి గారు ఈ సామాన్యుడికి అంత అదృష్టం ఉందంటారా జ్యోతి గారు నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో నిన్ను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో నిన్ను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో కనిపించ నీలో కళ్యాణ తిలకం వినిపించ నాలో కళ్యాణి రాగం ఏనాటిదో ఈ రాగము ఏ జన్మదో ఈ బంధము ఏనాటిదో ఈ రాగము ఏ జన్మదో ఈ బంధము మనసులో మధుర వయసులో యమున కలిసి దంతగా సాగనే మన జౌవనాల నవనందనాల మధుమాస మధువులే పొంగనే నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో నిన్ను చూసిన తొలి ఆశల విరభూసిన సమయంలో నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో నిన్ను చూసిన తొలి ఆశల విరభూసిన సమయంలో నా ప్రాణమాతా నీవేనవాయే కులకిందలని పూజలాయే ఏ యోగమో హరి అనురాగ నగరి రసరమ్య గీతినను పాడని శృంగార రాజ్య సౌందర్య రాణి పదరేణు వై చలరేగని అదే రాగరోలా
నువ్వు చేసేది చూస్తూ నిలబడిపోయాను. నాయనా, ఎంత ఇష్టం లేకున్నా కన్నయ్య కన్నతండ్రే కదా, కన్నతండ్రిని అసహించుకోవచ్చా? పైకి వద మళ్ళీ ఇలాగే వెళ్ళమంటారా? దిగటం అయితే దిగాను గాని మళ్ళీ పైకి పోవటం నా వల్ల కాదండి. ఎందుకయ్యా మహారాజులాగా మెట్ల మించి వెళ్ళొచ్చు? ఆ సూట్ కేసులు దిగు. నీ నాన్న వస్తున్నాడని చెప్పగానే నీ ముఖంలో కనిపించిన కంగారు గాబరా చూసి ఇలాంటిది ఏదో చేస్తావని పసిగట్టి ఇక్కడ కాపలా కాశాను. నా దగ్గర అన్ని లెక్కలున్నాయి పద. ఎరా, బిల్డింగ్ చాలా బాగా కట్టేవరా, బ్రహ్మాండంగా ఉంది. కలకత్తాలో మా గెస్ట్ హౌస్ కూడా ఇలాగే ఉంటుందిరా. ప్యారిస్ నుంచి ఇంజనీర్ ని రప్పించి కట్టించాను. ఏడు మావాడేడి చిట్టి బాబు, చిట్టి బాబు, చిట్టి ఎవరు వచ్చారు చూడు బాబు. రే కన్నయ్య, అడుగురా మీ అబ్బాయి. అక్కడే ఆగాయేమయ్యా? దిగు చిట్టి బాబు. నాయన తండ్రి, మా నాయన ఏమాటండే బాబు, ఎంతకాలం నుంచి చూశాండ్రా? అయినా ఇంత చిక్కిపోయావేమిట్రా? నీకోసం దిగులుబడి ఉంటాడు. అదే అయి ఉంటుంది. ఈ ఇంట్లో అడ్డాయిన చాకరీ చేస్తున్నారా? ఎరా అబ్బే, బజారీ పంపి ఏదో కూరలు అవి తెప్పిస్తున్నావు అంటే కూరలు గర్లు నేను తీసుకొస్తాను. బాబు చదువు పని చేయిస్తావా? అదే కదా. ఏమే గెస్ట్ రూమ్ రెడీయా? ఎప్పుడో రే కన్నయ్య, పైకి స్నానం చేసిన టిఫిన్ తిందాం. టిఫిన్? టిఫిన్ ముందే చేసి తర్వాత స్నానం చేస్తాను రా. ఈవేళ మంగళవారం స్నానం చేస్తాను కానీ టిఫిన్ తిన్నాం. అబ్బాయి చూస్తే కడుపు నిండిపోయింది. కడుపు నిండిపోయిందా? అయితే టిఫిన్ చేయరానయ్యా. అయ్యో మాట వరుస కన్నా మా దేందారు దాందే. బాబు మీ నాన్నగారు పైన గజ్జు పెట్టు. సరేనాయన నడపండి. కూర్చో. ఇప్పుడు చెప్పు ఏరా, నువ్వు మా కొడుకువా? నోరు పెగంటల్లా, నువ్వు మా అబ్బాయివా? కాదు 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 కాదు, మరి అబద్ధాలు ఎందుకు చెప్పావు బుజ్జోడా? అది అది ఎందుకు చెప్పావో చెప్పి మాకు మేలే చేసావు. నిన్న హైదరాబాద్ రోడ్డు మీద ఏమీ తోటగా ఫుడ్కు లేక లాటరీ కొడుతుంటే అండు ఆటో తెరలేదే, ఇంకో బంద్ తిందామా? ఎంత తిన్నా ఆకలి ఆకలి అని అలవటిస్తావే. కొండంత బన్ను సముద్రం అంత టీ తాగడం నీకు సారం. ముద్రపోడా? అలా కాదులే, ఇంకో మాట చెప్పు. ఇంకా ఏమన్నా ఇబ్బంది? ఎంతకాలం నిన్ను చూసి అమ్మ బాడీ షేక్ పిచ్చేసావు కదరా?
సరే ఇవరు ఎప్పుడు వచ్చావు నిన్నే వచ్చాను ఢిల్లీ గిల్లీ బొంబాయి గింబాయి పోనాగేనా అన్ని తిరిగి వచ్చాను రా తీర్థయాత్రకు వెళ్ళామని తెలిసిందిలే అయినా ఈ టిక్కీ హోటల్ తింటున్నావేంట్రా మరి ఎంత పీనేస్తున్నావా పిసినాతనం కాదురా సన్నాసి జ్ఞానోదయం బట్టల మిల్లులు సిమెంట్ ఫ్యాక్టరీలు అవి ఇవి పెట్టి 40 కోట్ల టర్న్ ఓవర్ అయ్యేసరికి ఈ డబ్బు మీద సుఖాల మీద విరక్తి పుట్టిందిరా చిదంబరం 40 కోట్ల ఆగ్రాలోను డోగ్రాలోను లక్నోలోను పాట్నాలోను ఏవేవో వ్యాపారాలు పెట్టాననుకో ఈ వ్యాపారాలు పెట్టి 1-2 కోట్లు మాత్రం వెనకేయగలిగాను 2 కోట్లు వెనకేసావా చెప్తావు కదా ఏం కోట్లురా కోట్లు కట్ట దగ్గరకు వస్తాయట్రా కట్టాలి తప్ప రే అదేమిటో గాని ఈ మధ్య నాకు ఒక సామాన్య మానవుడిగా సింపుల్ గా జీవించాలని మోదీ పుట్టిందిరా అంత గాంధీ గారి పద్ధతి బన్ను టీ టీ బన్ను వారితో పాటు నేను ఇవాళ నా కోసం ఈ రూల్ మార్చుకోవాలరా ఒక చిన్న పార్టీ ఇచ్చి ఒక శుభవార్త చెబుతాను వద్దు బాబు నాకే శుభవార్త వద్దు గానీ ఆ పార్టీ ఎప్పుడు ఇస్తావరా కార్లో కూర్చో హోటల్లో నా రూమ్ లో ఇస్తా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళారా మేమానయ్య కాశీ గంగా గయా పూరి పూరియా ఆ పూరి ఎక్కడ ఎక్కడ ఈ పూరి కదయ్య మనం వెళ్ళామే పుణ్యక్షేత్రం ఆ పూరి ఆ పూరి 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 నీకు శుభవార్త ఏమో చెప్పు మీ అబ్బాయి బయట ఉన్నాడు అదేమిట్రా మా అబ్బాయి చిన్నప్పుడే బారిపోయి సైన్యం చేరాడుగా అదేమిట్రా మా అమ్మాయి చదివే కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నాడు నేను ఇది కొడుకు దాన్ని చెప్పి ఇంట్లో పెట్టుకుని మర్యాదలు చెప్తున్నాను ఏదనా మా పిచ్చిగాడేనా కాదమ్మా చిట్టి బాబు మా అమ్మాయి వాడు సరైన చోట మీరు కనిపిస్తే పెళ్లి విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను ఏమిటి అలా చూస్తున్నారు చిట్టి బాబు మీ అబ్బాయి కదా చిట్టిగాడు మావాడు కాపాడనేట్రా మా రెండోవాడు వాణ్ణి చిన్నప్పుడే ఓ స్నేహితుడికి దత్తత ఇచ్చేసాను నువ్వు మీ అబ్బాయి అన్నతోటి మా పెద్దోడు చిట్టిగాడు గుర్తుకొచ్చాడు కానీ దత్తత ఇచ్చిన చిట్టిగాడు గుర్తుకు రాలేదు ఏదో అదృష్టం బాగుండి బుర్ర చిచ్చుబుడ్డులే పనిచేసి ఒక గొప్ప ఐడియా వచ్చింది లేని రెండో కొడుకుని దత్తత ఇచ్చామని అబద్ధం ఆడేశాం అది తప్పు కదండి ఏదయ్యా తప్పు ఎవరి కొడుకునే అబద్ధం చెప్పి నువ్వు ఇంట్లో చేరడం తప్పు కదా ఓ అబ్బో మాకు నీతో చెప్పొచ్చావా నా విషయం వేరండి నీ విషయం వేరైతే మా విషయం మొక్కయ్యా మొక్క ఇక ఛాన్స్ దొరికింది నిన్ను విడిచిపెట్టాం ఇదిగో నిన్ను మేము మా కొడుకుగానే చూసుకుంటాం నువ్వు మమ్మల్ని అమ్మా నాన్నగా చూసుకోవాలి చిదంబరం గారి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ ఆస్తిని పేరు వ్రాయించుకుని ఆ ఆస్తి మాకిచ్చేసి అమ్మాయిని తీసుకుని నువ్వు వెళ్ళిపోవాలి ఇదయ్యా జరగవలసిన పని ఇలా చేస్తే నీకు 10 పైసలు వాటా ఇస్తాం మీరు లక్ష ఇచ్చినా సరే ఇలాంటి పాప పని నేను చేయను 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 నా మనసాక్షి అందుకు అంగీకరించదు మనసాక్షా మట్టిగడలా మా మాట కాదని నిజం చెప్పావనుకో ఆస్తి కోసం మా కొడుకు అని అబద్ధం చెప్పి ఈ ఇంట్లో చేరేవని పోలీసు రిపోర్ట్ ఇచ్చి నిన్ను పీటబక్కలు భయిస్తాం ఇంపోస్టర్ గా ప్రవర్తిస్తే కనీసం 50 పడుతుంది కట్ట శిక్ష జైల్లో పుట్టి పెరిగిన వాడిని సెక్షన్ జడ్జి కంటే బాగా తెలిసిన వాడిని గుర్తుపెట్టుకో కానీ నేను ఈ తప్పు చేయలేనండి నన్ను ఇలా బలవంత పెట్టడం మీకు భావ్యం కాదు బలవంత పెట్టడం కాదయ్యా నీకు ఛాయిస్ ఇస్తున్నాం మేము చెప్పినట్లు విన్నావా పిల్లనిచ్చి మేమే పెళ్లి చేస్తాం కాదని మొండికెత్తేవా నీ పెళ్లి జైల్లో పోలీసులు చేస్తారు చెప్పు ఈ రెండిట్లో ఏది కావాలి పెళ్ళే జైలే చెప్పు నాయన పెళ్ళా జైలా పెళ్ళే జైలా పెళ్ళా జైలా పెళ్ళే జైలా పెళ్ళా జైలా పెళ్ళా జైలా పెళ్ళా జైలా పెళ్ళా జైలా పెళ్ళా పెళ్ళి పెళ్ళి అన్నయ్య గారు బ్రెడ్ టీ ఇదేమిటమ్మా నేనేం పేషెంట్ నా బ్రెడ్ ముక్కలు టీ నీళ్లు పడేసావు అదేమిట్రా గాంధీ గారి సిద్ధాంతాన్ని పాటిస్తూ ఖరీదైన తిండి మానేశాను నువ్వే అన్నావుగా అన్నాను బుద్ధి తక్కువే అన్నాను ఇందాక గదిలో మా అబ్బాయి టాప్ టూ బాటం బాడీ షేకిప్పించేశాడు ఇన్ని కోట్లు ఉండి ఈ దిక్కుమాలను తిండి ఏమిటే వాడి కోసమని మసాలా బ్రతుకు బ్రతకాలని డిసైడ్ చేసుకున్నాట్రా ఏమండి ఒక్కసారి ఇలా వస్తారా ఒక్క నిమిషం రండి రండి నీకేమైనా బుద్ధి ఉందా ఏమిటా నెగిటింది ఆయన ముందు ఈ వారతం చూస్తుంటే మన కోర్టు అడగడా ఒక తుండబుడ్డ కూడా నేను అర్థమైపోతుంది తొందరగా చిట్టిపెండి విషయం మాట్లాడి ఆస్తి పస్తు రాయించు ఏమిటి అడగరా
ఏమనేది ఉంది టిఫిన్ అయిపోయే రాగా పెళ్లి అయిపోతే బాగుంటది కదా అని నా ఉద్దేశం. పట్టు చీర కడతా అందాలతో అనుబంధాలతో అల్లాలు ముట్టించి కల నించిపోయే చిన్నదాన్ని ఇది వరకు అల్లుడు అని పిలిచేవారు? అదంటే ఇప్పుడు మా అమ్మాయిని చిట్టికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. చిట్టిక? మరి ఇన్నాళ్ళు నాకిచ్చేస్తామన్నారు? ఇది వరకు అన్నాను, ఇప్పుడు కాదంటున్నాను. అంటే నమ్మించి మోసం చేస్తారా? మోసం ఏమిటో రెడ్డివాడ, దానికి ఓ లెక్క ఉంది. 10 నోట్ల కట్టలు కింద పడేసి ఒకటి తీసుకోమంటే ఏ పిచ్చి విధమైనా పెద్దలు వదిలేసి చిన్నది తీసుకుంటాడా? ఇది అంటే నీకంటే చిట్టికి 10 రెట్లు ఆస్తి ఎక్కువ ఉంది. అతనేమో అల్లుడు. ఓ పంచి ప్రస్తుతానికి వెళ్ళిరా, మళ్ళీ ఇప్పుడు రావద్దు. చూస్తాను.
నాతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి మాస్టర్. నాతోనా? చూడండి సుందర్ గారు, మన ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకునే విషయాలు ఏవి లేవు, ఉండకూడదని నా కోరిక కూడా. అలాంటప్పుడు మీరు నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం మర్యాద కాదు. వస్తాను. ఆగండి మాస్టర్. సుందర్ గారు, సుందరి అని తీయగా పిలవండి మాస్టర్. అలా బాధగా కాదు. ఓ మూల బాధపడుతూ తీయగా పుల్లగా ఎలా పిలవగలను చెప్పండి. కూర్చోండి, లేకపోతే నా మీద ఒట్టే. ఈ ఒట్లేమిటండి? సరే ఏడు చెప్పండి. తలుపును తలుపును తెరిచి వలప గురించి మాట్లాడేటప్పుడు ఈ తలుపును తెరిచించకూడదు మాస్టారు. మీకు తెలుగు బాగా వస్తుంది. ఇలా మాట్లాడటానికి చాలా కష్టపడుతున్నారు పాపం. మీరు నన్ను ఎందుకు అసహించుకుంటున్నారు? జ్యోతితో నవ్వుతో మాట్లాడతారు, నన్ను చెదిరించుకుంటారు. జ్యోతి కంటే నేను ఏ విషయంలో తక్కువ చెప్పండి. జ్యోతికున్న అందం నాకు ఉంది. కారు, ఇల్లు అన్ని అన్ని ఉన్నాయి కదా. కానీ నన్ను చెప్పనివ్వండి. మిమ్మల్ని మొదటిసారి చూసిన రోజు నా మనసు మీకు ఇచ్చేసాను. కానీ నేను పుచ్చుకోలేదు. అందుకే నేను నొచ్చుకున్నాను. మీతో నూరేళ్లు కలిసి బ్రతకాలని నా కోరిక. కాదని కంటే ప్లీజ్. సుందర్ గారు, ఇదేమంత బాగుండలేదండి. ఒంటరివాణి చేసి నన్ను మరీ కంగారు పెట్టేస్తున్నారు. నాకు జ్యోతికి పెళ్లి ఖాయం అయిపోయింది. నన్ను ఇలా విరహానికి గురి చేసి మీరు పెళ్లి చేసుకోవడం సబబేనా? సబబా సబ్బు పిల్ల, నా పెళ్లి నా ఇష్టం. మంచి మీ గోళ ఏమిటండి? గోళ కాదు మాస్టారు, ఘోష, హృదయ ఘోష. నన్ను పెళ్లి చేసుకోరా? పెళ్లి చేసుకోవటం అంటే పెసరట్లు తినటం కాదండి, ఘటన ఉండాలి ఘటన. లలాటలిక్త ప్రకారం జరుగుతుంది. ఇంకొక్క రోజు ఆలస్యమైతే మీ ప్రధానం జరిగి మీరు పరాయవారైపోతారు. అందుకే నేను తొందరపడుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా? చేసుకోనండి, చేసుకోలేను. నా కళ్ళలోకి చూసి చెప్పండి. కళ్ళలోకి చూడమంటూ ఫైర్ తీసేస్తారేమిటండి? మూసేయండి, బాగుండదు. నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా? చుట్టూ విరబోసుకుంటే పెళ్లి చేసుకుంటాననుకోకండి. నేను చేసుకోను. అయితే పెళ్లి చేసుకోరా? అదేమిటండి, అలా జాకెట్ చింపుకుంటారెందుకు? అంతగా కోరికగా ఉంటే ఏ చేపడం వాళ్ళు పరపర చింపేసుకోండి. ఇలా చీరలు జాకెట్లు చింపుకుంటే ఇంటికి ఎలా పెడతారు పాపం? నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా? చేసుకోను, చేసుకోను, చేసుకోను. ఏమిటండి, ఏమైంది మీకు? అందరి ఏమిటమ్మా ఇది, ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ అయితే? ఏం చెప్పను సార్, నా బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. అసలు ఏం జరిగిందమ్మా? మాస్టరు నన్ను ప్రేమిస్తున్నానంటూ ఒక పుత్రుని రాశారు సార్. అది తప్పని, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలకి అలా ఉత్తరాలు రాస్తే జీవితాలు దెబ్బతింటాను మందలించాను. ఆ కక్ష కడుపులో పెట్టుకొని క్లాస్ అయ్యి అందరూ వెళ్ళిపోయాక పనుందంటూ ఆపి నన్ను నన్ను బలాత్కరించిపోయాడు సార్. చిట్టుబాబు ఏమిటి? సుందర్ గారు, ఇప్పుడు అబద్ధం చెప్పినా ఒకరోజు దేవుడి ముందైనా నిజం చెప్పాల్సి ఉంటుంది. నిజం చెప్పండి. నేను మిమ్మల్ని నిజమే చెప్పారు. మీరు నా కుత్ర నాకు నిజం కదా? మీరు నన్ను ఉండమన్నది నిజం కదా? కలుపులు మూసింది నిజం కదా? నా మీద పడి సార్, ఇది చూడండి సార్, మీరు నాకు రాసిన ఉత్తరం చూడండి సార్. నేను చెప్పింది నిజమా కదా మీకే తెలుస్తుంది. ఉపాధ్యాయులకి విద్యార్థులకి మధ్య ఉండవలసింది తండ్రి బిడ్డల సంబంధం. అంతటి ఉదాత్తమైన వృత్తిలో ఉంటూ ఇంత నీచమైన పని కొడిగెట్టావంటే సార్, నువ్వే తప్పటడుగులు తప్పటడుగులు వేస్తుంటే పిల్లలకేం నేర్పుతావు? ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ యూ. ఐఎమ్ సస్పెండింగ్ యూ ఫర్ 1 మంత్. ఈ రోజు నుంచి 4 రోజులు నువ్వు కాలేజీకి రావడానికి వీల్లేదు. ప్లీజ్ గెట్ అవుట్. సుందర్ గారు, రెక్కల కష్టం మీద బ్రతికే ఒక పేదవాడు తినే తిండిలో నీళ్లు వంపారు. రేపు మీ కన్నీళ్లు కూడా చెరపలేని నల్లటి ముద్ర వేశారు. కృతజ్ఞుని సుందరి గారు, కృతజ్ఞుని. నన్ను అలా పిలవకండి చిట్టిబాబు గారు. మీ మంచితనం, మంచి నాని, సంస్కారం, నటి నాని నా మెడలో మీరు ఊరికి అడుపునించక ముందే తెలుసుకున్నాను. అది నా అదృష్టం. జరిగింది ఏమిటంటే వద్దు, ఇంకో నాటకానికి శ్రీకారం చుట్టకండి. ఆడిన నాటకాలకి శుభం పెట్టి కౌరంగా బ్రతకడం నేర్చుకోండి. సుందర్ చెప్పినంత అబద్ధం జ్యోతి. మాటలు అబద్ధాలు కావచ్చు, రాతలు మారిపోయి అబద్ధాలు చెప్పు చిట్టిబాబు గారు. అది మీ రాత కాదంటారా? నా నుదుటికి ఇది బాగుంది. మీ చేతి రాత అసలు రంగు బయటపడ్డాయి జ్యోతి. మీలో ఏ కోసైనా రోషం ఉంటే ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి కానీ నన్ను కలవడానికి కానీ ప్రయత్నించకండి. గుడ్ బాయ్. Thank you.
ఇలాంటి మరొకరిని చూసి ఆడవాళ్ళంతా దేవతలు అనుకున్నారు. కానీ అక్కడ ఆడది, ఆడవాళ్ళలో కూడా రాక్షసులు ఉంటారని తెలియజేసిందమ్మా. ఏమైందా? నేను తనను బలవంతం చేశానని అభాండం వేసిందమ్మా ఓ అమ్మాయి. నలుగురు ముందు అవమానంతో తలదించుకుని ఆ ఊర్ని ఉద్యోగాన్ని వదిలొచ్చేశాను. అలాగా ఎవరా పిల్ల, ఇంతకింత అనుభవించకపోదు. పోన్లే నాన్న, ఉద్యోగం పోతే పోయింది, నువ్వేం దిగులు పడు. అవును, రామన్ని ఎక్కడ పెట్టొచ్చావు? చిదంబరం గారని వాళ్ళ ఇంట్లో ఉంటున్నానమ్మా, అక్కడే ఉంది. చిదంబరం ఇంటి పేరు? నర్రా చిదంబరం గారమ్మా. ఇప్పుడు నువ్వు ఆ ఊరు వెళ్ళకురా, ఆ రాక్షసుడు గుమ్మం తప్పదు. ఆయన నీకు తెలుసా అమ్మా? తెలుసు, తెలుసు, నాకు తెలియదు. నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు అమ్మా, చెప్పు. ఆయన నీకు ఎలా తెలుసు? తెలియదు అంటున్నానుగా. లేదమ్మా, నీకు తెలుసు, నా కళలో చూసి చెప్పు. ఆయన నీకు ఎలా తెలుసు? తెలియడమే కాదు చెప్పి, 20 ఏళ్ళు కలిసి పెరిగిన వాళ్ళు, ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు. అమ్మా అంటే? స్వయానాని మేనమామ బాబు, అతనికి స్నేహితుడు ఉండేవాడు, పుట్టి దౌర్భాగ్యుడు. వారు మీ మామయ్య తాగి తమ్మినలాడుతుండేవాళ్ళు, చెడు తిరుగుండి తిరుగుతుండేవాళ్ళు. ఒకరోజు మీ మామయ్య, ఓ చిదంబరం రా రా రా. ఏమో కన్నయ్య, కులాసా? లాసా సార్, మరీ లాసు చేసి భారీ షేపిచ్చేస్తాను సార్. ఈ అమ్మాయి పేరు సావిత్రి. నమస్కారం సార్. నా స్నేహితుడు శేషగిరి చెల్లెలు, వాడు నేను ప్రాణ స్నేహితుడు. ఐ సీ. వీళ్ళు చాలా బేద కుటుంబం అండి. ఈ అమ్మాయి పెళ్లి చేయాలని రాత్రి పగళ్ళు కష్టపడేవాడండి పాప మా శేషగిరి. మంచి వాళ్ళే బాధ పెడతాడు ఆ సుప్రనాథ్ దేవుడు. 10 రోజుల క్రితం లారీ యాక్సిడెంట్ లో శేషగిరి పాప ఇంటికి కూడా జరగటం లేదు. మా బావ చాలా మంచివాడు, ఏదో ఒక ఉద్యోగం ఇస్తారని చెప్పి తీసుకొచ్చాను. నా స్నేహితుడు చెల్లెలంటే నా చెల్లెలు అనుకో బావా. ఎలాగైనా సరే ఆ అమ్మాయికి నువ్వు ఆధారం చూపెట్టాలి. అలాగే చిదం, ఆపదలో ఉన్న మనిషికి మనం చేసిన సహాయమే మన వైపు వస్తుంది. మన ఆఫీసులో నువ్వు ఏదైనా పనిచేసుకుంది. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. సావిత్రి, సావిత్రి మహాలక్ష్మి లాంటి భార్య, రత్నం లాంటి బిడ్డ ఉన్న నువ్వు ఇలా దిగజారిపోయి ఒక అనాహతులను బలాత్కరించడం ఏంటి? ఏమిటండి ఇది? ఈ పిల్ల శీలాన్ని కాలరాచి ఆ విషయం బయటపడుతుందనే భయంతో ప్రాణాలు చేశారు. కన్నయ్య, చిదంబరం ఏమిటి? నేను ఇలాంటి మనుషులు మీకు తెలియదా? నేను ఆ పిల్లని దానికో లెక్కుంది బావా. విషయం నాకు తెలుసు, ఈ కెమెరాకేం తెలుసు? మోజుబడి ఫోటోలు తీసుకుని పొట్టలో దాచుకుంటే పిచ్చి ముండ. రేపు పోలీసుల ముందు కడుపు చించుకోవాలని మహా సరదా పడిపోతుంది. అదే జరిగింది అనుకో, ఈ పొడవు ఏమైపోతుంది బావా? కనిపించే ఫోటోల ఆధారంగా మేము వినిపించే కథని పోలీసులు నమ్మి తీరతారు. ఒక అమాయకురాలని మానభంగం చేసి హత్య చేసిన నేరానికి కనీసం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. బావా ప్లీజ్,
ఆ నెగటివ్ నాకు ఇచ్చేసి నీ కాళ్ళు పట్టుకుంటాను. మీ ఆస్తి మా పేరు రాయండి, మీ కాళ్ళు పట్టుకుని మీ ఫోటోలు మీకు ఇచ్చి వెళ్ళిపోతాం. కన్నయ్య అవునయ్య, తరతరాల పరువు ముఖ్యం, నువ్వు సంపాదించిన నోట్ల బరువు ముఖ్యం. ఆలోచించు. వీటి మీద ఏం రాసుకుంటారు? నా ఆస్తి ఎంత తీసుకుంటారు? వీటిని ఏం చేసుకుంటారో చేసుకుంటారు. మత్సరేని తెల్లగాయితాలు నా బ్రతికే. ఆ పరువు కాపాడటం కోసం లక్ష కాగితాల మీదనే సరే సంతకాలు. కానీ ఒక్కడి మాత్రం గుర్తుంచుకో చిదంబరం, నువ్వు చచ్చిన తర్వాతనే శవాన్ని నోట్లమైన కాదు కట్టెల మీద తగలేస్తాను. ఆ క్షణాన నీకోసం కన్నీరు కార్చే మనిషిని ఒక్కడిని కనీసం ఒక్కడిని నా మీకు. పాస్తులతో తృప్తి పడని చిదంబరం తన దగ్గర మిగిలి ఉన్న ఫోటో కాపీల ఆధారంగా ఆయన్ని జైలు పాలు చేశాడు. అవమానాన్ని భరించలేక మీ నాన్నగారు జైల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయారని తెలిసింది. నేను వెళ్లేలోపే ఆయన శవాన్ని దహనం చేశారు. కట్టుకున్న భర్తని కడుసారి చూసుకోవడానికి కూడా నోచుకొని బ్రతికైపోయినందుకు నేనెంతగానో కుమిలిపోయాను రా, ఎంతగానో కుమిలిపోయాను. అయినా గుండె రాయి చేసుకుని నీ కోసం బ్రతికాను, నిన్ను చదివించుకోవడం కోసం, బ్రతికించుకోవడం కోసం బ్రతికాను. ఈరోజు మీ మావయ్య అనుభవిస్తున్న ఆస్తంతా మనదే రా చెట్టి, మనదే. ఎక్కడికి రా? ఆ తల్లి నుదుట కుంకుమ చెరిపేసిన ఆ దుర్మార్గుల అంతం చూడటానికి. వాళ్ళతో తగులు పెట్టుకోకు, వాళ్ళు జాలిదయ్యా ఏకోశనాలేని రాక్షసులరా. అమ్మా, ఇన్నాళ్ళు నాలోని వినయాన్ని విధేయతని చూసిన ఆ దౌర్భాగ్యులు ఇక నుంచి నాలోని కసిని కర్కసత్వాన్ని రుచొస్తారు. కన్నీటి చూపులు నాలో రగిల్చిన ఆవేశానికి ఆ రాక్షసులు ఆవుతైపోవచ్చు. ఎవరైనా పరిగెత్తుకొచ్చారా? లేదు, రాలేదు. రాలేదా? అమ్మయ్యా, సీట్లు ఇంకా సిద్ధ పెడితే వాళ్ళు సమయం పోయింది. హాయిగా దాక్కోడానికి వీలుండేదా? ఎందాక వెళ్తున్నావా? మెడ్రాస్ అండి. మీరు జిద్రాస్? ఏమైతేనే మొత్తం మీద ఆ రాక్షస వెబ్బల చేతిలోంచి నన్ను కాపాడేవాయ్. నువ్వు పైకొస్తావా? ఎవరు కాదు బాబు, బటాలని 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 కాలక్షేప్. బటానీలో ఇలా రావాయ్. ఏమే ఉన్నాయా? బఠానీలు ఉప్పు శనగలు ఉన్నాయి. బఠానీలు ఉప్పు శనగలు రెండో ఉన్నాయా? అయితే ఉండాలగా. ఈ రెండు వేళలో వేలు పట్టుకోకూడదా? ఎందుకు పట్టుకోమంటుంటే రైల్లో వేరే పని లేదుగా, వేలు పట్టుకోవడానికి ఏమో పట్టుకో. సరే, ఈవేళ ఈవేళ అయితే బఠానీలే. ఏమో ఓ రూపాయి బఠానీ ఇవ్వండి. అరే 100 రూపాయలు వచ్చిందే. ఇదిగోరా, దొంగ మన ఎక్కడ దాక్కుంది కింద. ఏమిటో అలా వెరుచు చూస్తావు, తీసుకో పిచ్చి సార్ తీసుకో. వెళ్ళా. తీసుకోవాయి, తినవాయి. వద్దండి. తినవాయి, కష్టపడి తింటే కడుపుకు మంచిది. లాగిచ్చాయి ఓ పక్కన పెట్టి ఉంటాయి. నాకు వద్దండి. వద్దా? అవును, ఇందాక నుంచి చూస్తున్నాను ఏదో అరేబియా సముద్రంలో 6 షిప్లు మునిగిపోయిన లాగా చేసి పెట్టావేంటి. అసలు ఇంతకీ నీకు వచ్చిన ట్రబుల్ ఏమిటి? చెబితే అరుస్తారా తీరుస్తారా? అదేమిటో నేను చెప్పలేను, కానీ చెప్పకపోతే మాత్రం అరుస్తాను కరుస్తాను. జీవితం రైలు ప్రయాణం లాంటిది. మనం రైల్లో ప్రయాణం చేస్తున్నాం గనక జీవితాన్ని గురించి చెప్పుకోవాలి, తప్పదు. వాటిస్తే నా సమస్య ఒకరితో చెప్పుకునేది కాదండి. అయితే ఇంకా నన్ను పరాయవాడిగా చూస్తున్నాం అనమాట. చూసుకోటికి దగ్గర వాడు అయిపోతారు.
సుజావా నీకు దగ్గరవని అయిపోయాను, ఇప్పుడు చెప్పు నీ సమస్య ఏంటో. అది నాన్సుకు, అది ఆడవాళ్ళ జన్మ హక్కు, చెప్పు. అది బందరండి, ప్రస్తుతం బుద్ధిపాలనలో ఉంటున్నా. అందుకే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వెళ్తున్నాను. అలాంటి టచ్చి డాగ్స్ కి బుద్ధి చెప్పాల్సిందే నా. సంఘం పిచ్చి కుక్క లాంటిది. నువ్వు తలంచుకు వెళ్తున్నావు అనుకో, నీ వెంటబడి మురుగుతుంది. ఒక్కసారి వెనక తిరిగి గుడ్లను చూడు, తోక ముడుచుకు పారిపోతుంది. నీలాగే ధైర్యం తెగింపు లేకేమ్మా. ఎందుకులే, ఈ రెండు వేళలో ఒకేళ పట్టు. ఎందుకండి అప్పా, ప్రతిసారి ఎందుకని అడుకు, అడుకో. అయితే మనం వచ్చే స్టేషన్ లో దిగుతున్నాం. వచ్చే స్టేషన్ లోనా? అవును, నీకు ఇలాంటివి చాలా నేర్పాలి. నీ ఆస్తి కాజేసి విర్రవెగుతున్న మీ మామయ్య మాడు పగిలేలా నీ చేత దెబ్బకొట్టిస్తాను. వాడు నీ కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని అలా చేయలేకపోతే నన్ను పేరు పెట్టి పిలవు. వేస్తాను ఒక గోసాయి చెట్క. రావయ్యా దేవుడా రావయ్యా. ఇప్పుడు ఏం చేయాలి? ముందు కాస్త కాఫీ టీయో తాగుదాం. చాలా పెద్ద కథ చెప్పావు, కాసేపు ఇంట్రో. నువ్వు చిట్టి ఇంట్లో అలవాటు అయ్యాడో ఏమో, ఇప్పుడు లేకపోయేసరికి కుడిచేయి పడిపోయినట్టుందిరా కన్నయ్య. నీ కుడిచేయి పడిపోయినట్టున్నాడు ఏమిటి? నాకు రెండు చేతులు పడిపోయినట్టున్నాయి. కాలేజీలో ఏదో జరిగింది అనుకో, రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చేయచ్చు కదా. పని చేస్తేనే తప్ప గడవడన్న భయం లేదు కదా. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. నువ్వు వాడి గురించి ఏం మెంగపెట్టుకోక, చాలా రోజులు అయింది కదరా. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటాడు అనుకుంటా. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడం ఏంట్రా? ఏమిటి అలా కళ్ళు దత్త చేసుకుంటా? దత్తనిచ్చాం కదా, దత్తంతో వెళ్ళి ఉంటాడు. హలో చిదంబరం స్పీకింగ్. ఎవరు? చిట్టి బాబా. ఎక్కడికి వెళ్ళావయ్యా? వచ్చాయి వచ్చాయండి. హలో ఏట్రా అంటున్నాడు? నీ మాట వజ్రాల మూటరా. ఏ నోటితో అన్నావు కానీ చిట్టి బాబు దత్త తండ్రి దగ్గరికే వెళ్ళాడు. రేపు పొద్దున్నే వచ్చేస్తున్నాడు. అసలు ఆ దత్త తండ్రి వారు ఎక్కడ ఏమిటే? నా నోట్లో ఏదైతే జరిగిపోతుందని నాకేం తెలుసు? మన నాటకంలో భూమి ఇంకో కొత్త పాత్ర ప్రవేశిస్తానని ఏమన్నా ఊహించనా చచ్చనా? మన దెబ్బ తీయాలని ఆ చిట్టి బాబు ఏర్పాటు చేశారు ఇదంతా. వాళ్ళు తీయనప్పుడు మనం గారుకోవాలి, లేకపోతే ఇంతే సంగతం. చచ్చేవాడు పెళ్లికి వచ్చింది దొరకదు. సరే అండి. అవును, ఈ మంతరు ఈ షాప అవి ఎలాగ పట్టకపోతే జనరేషించాలి. ఏమిలేదు, మన మెట్ల నుంచి వస్తుంటే మన కాలు కొంచెం స్లిప్ అయిందిరా. సామాన్లు ఏమిట్రా? రేపు చిట్టి వాళ్ళ నాన్నగారు వస్తున్నారు కదా, పైకి కొంచెం ఇరుగ్గా ఉంటాను, కొంచెం సామాన్లు కిందకి జారేస్తున్నాను. ఇరుగ్గా ఉంటుందని కిందకి జారేస్తున్నాం అంటే ఎంతకంటే రే సామాన్లు పట్టుకుని ఏమైనా పారిపోతాం అనుకున్నాడ్రా? అదేం మాట్రా, సామాన్లు రేపు సర్దుకోవచ్చు కానీ వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. ఏమ్మా? రేపు అతని ఇంటికి వస్తున్నాడా? తెల్లారేసరికి వచ్చేస్తాడమ్మా. అతను ఇంతటి సంస్కారహీనుడు, మీకు తెలుసు కూడా మళ్ళీ ఎందుకు చేరనిస్తున్నారు? దానికి ఒక లెక్క ఉందమ్మా. దుప్పటి ముసుగు కప్పుకుంటే లోపల చినుగులు కనిపించవు, అలాగే ఆస్తి అనే ముసుగు కప్పుకుంటే దుర్మార్గాలు దురాగతాలు కనపడవు. అతను తప్పు చేసిన కోతిస్తున్నాడమ్మా. లోకాన్ని అర్థం చేసుకునే వయసు కాదు నీది. పచ్చకాయతను చూపిస్తే పాడ మీద ఉన్న శవం లేచి పరిగెత్తుకుంటూ వస్తుంది, అది లోకం. నువ్వు పలుకు కదా. Thank you.
Come on, Dad. Come on. Here, Uncle. Uncle? Siddhappan. Susava, Dad. Uncle, nanne gurtupattaledu. Nen, Uncle. Babuni. Chitti Babuni. Chitti? Chitti? No. Call me Babu. 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 By the by, my name is Dattu. Vine vantam. Vine pute ni karma. Vinnanu, vinnanu. Samrayanu maata chitti ni. Adhe Babu ni dattar tisukundi. Nana. Hi, Jyoti. How do you do, darling? Kotta natakam kosam kattine vesham aidi. Kaadu. Paata natalo debba kottadaniki vesina kotta vesham. Well, college ela undi? Samaskaram leni vaalla geti daataka ippudu discipline gane nadustundi. Yesra ikkada? Idigo ikkada. Kanna ikkada? Idigo akkada. Well, chusi 15 ela ayindi. Lopala dakkunnada? Pilu. Ode kanaya. అరగోనండి కన్నయ్య వాడి భార్య కన్నయ్య ఎంత అలయిందో అని చూసి హలో కన్నయ్య హౌ ఆర్ యు చాలా కాలం తర్వాత కలుస్తున్నాం కమాన్ 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 ఎవడు చిక్కుపోయినట్టున్నావు చిక్కుపోయాను రంగు కూడా మారిందే మారింది చుట్టూడు పోయినట్టుంది ఊడిపోయింది చంప కూడా పేలిపోయినట్టుంది పేలింది అప్పుడు కాదురా రాష్ట్రం ఇప్పుడు పేలిందిరా ఎవడరా నువ్వు చిట్టిని నాకు నువ్వు దత్తత ఇచ్చావా లేదు నువ్వు లేదు తప్పు చేశాను క్షమించండి క్షమించారంటే గారు మీ కాళ్ళు అది చూస్తాను చుట్టూ రెండో కాలంతో పట్టుకో క్షమించండి ఇంపాసిబుల్ ఇది క్షమించరాని విషయం చిదంబరం వీళ్ళతో ఇంపోస్టర్స్ చిట్టిని నాకు దత్తత ఇచ్చానని అబద్ధం చెప్పి ఇంట్లో చేరారు కమాన్ కాల్ ది పోలీస్ కన్నయ్య అక్కడే ఆగి కన్నయ్య ఎన్నోలయ్యిందయ్యా నిన్ను చూసి కమాన్ 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 హలో కన్నయ్య హౌ ఆర్ యు చాలా కాలం తర్వాత కలుసుకున్నాం కమాన్ 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 ఏమిటి మధ్య చిక్కుపోయినట్టున్నావు చిక్కుపోయాను రంగు కూడా మారిందే మారింది చుట్టుకుడిపోయినట్టుంది ఊడిపోయింది చంప చేయటం పెట్టుకుంటావేంటి కొడతానేనా అంత తొందరగానా దానికి ఇంకా టైం ఉంది దించే హాయ్ డాడీ చిట్టి ఏమిటి డాడీ వాట్ ఏమిటి ఇలా రేషన్ భాష మారిపోయింది అదే నాకు అంత పట్టడం లేదు కన్నయ్య వెల్ జరిగింది నేను చెప్తాను మిస్టర్ చిదంబరం ఈ రెండేళ్లలో ఒకేళ పెట్టుకో ఎందుకయ్యా నా ప్రశ్నలకు జవాబు చెప్పేవాళ్ళని తప్ప నన్ను ప్రశ్నించే వాళ్ళని నేను క్షమించను పట్టుకో పట్టుకున్నాను గాడ్ నువ్వు స్నేహితుడే శత్రువు కాదు నీతో మనసుతో మాట్లాడచ్చు చిదంబరం మా నాన్న నూనె వ్యాపారం చేసి 4 కోట్లు సంపాదించాడు నేను వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత దానికి 4 రెట్లు ఎక్కువ సంపాదించాను ఇన్ని కోట్లు ఆస్తి ఉన్నా పిల్లలు లేకపోవడంతో నా భార్య మంచం పట్టింది ఆ స్థితిలో కన్నయ్య కలిశాడు బాబు నాకు దత్తతిచ్చాడు అన్ఫార్చునేట్లీ కన్నయ్య ఏడుస్తూ బిడ్డను అప్పగించాడో ఏమో దత్తత తీసుకున్న రోజునే నా భార్య చనిపోయింది ఆ రోజు నుంచి బాబును నా చేతుల్లో ఆడిస్తూ పెంచాను బాబుకి ఏది కావాలంటే అది కొనిపెట్టాను ఐ థింక్ 10వ ఏట అనుకుంటాను డాడీ హెలికాప్టర్ అంటే ఏమిటని అడిగాడు చెప్పలేదు చూపించాను ఒక హెలికాప్టర్ కొనుమరి చూపించాను ఆ రోజు నుంచి బాబు హెలికాప్టర్ లోనే స్కూల్కి వెళ్తుండేవాడు ఒక రోజున సినిమాకి వెళ్లి డాడీ టికెట్లు దొరకలేదన్నాడు అంతే 6 రోజుల్లో 6 డేస్ లో ఒక హాల్ కట్టించి బాబు ఒక్కడే కూర్చుని సినిమా చూసే ఏర్పాటు చేశాను ఈవెన్ దెన్ డబ్బొక్కటే కాదు పేదరికం అంటే ఏమిటో కూడా అరు చూడాలన్నదే నా ప్రిన్సిపల్ ఆ రోజు నుంచి సంవత్సరం పాటు నీ సంపాదనతోనే బ్రతకమని బ్రతకంటే ఏమిటో తెలుసుకోమని పంపించాను యునో
బాబుకి తెలుగు అంటే మహా ఇష్టం. అందుకే తెలుగు లెక్చరర్ గా మీ ఊరొచ్చాడు. ఆల్ ఆఫిషరల్ ఒక రోజున బాబు బాధతో తల వంచుకుని నా ఇంటికి వచ్చాడు. ప్రపంచం మొత్తం మీద బాంబులు పడి మాడిపోయినానంత బాధపడ్డాను. బాబు మొక్కలో అవమానం చూసి భరించలేకపోయాను. అదే స్థితిలో నేను ప్యారిస్ వెళ్తున్నాను. నాతో కూడా బాబుని తీసుకువెళ్ళాను. బ్రతుకంటే ఏమిటో నేర్పించాను, బ్రతకడం ఎలాగో చూపించాను. ప్యారిస్ నుంచి డైరెక్ట్ గా మద్రాసు వచ్చాము. దట్ ఈస్ ద స్టోరీ. బ్రేక్ఫాస్ట్ టైం అయింది. అయ్యా, సమర్ మా గడప దొక్కడమే మా అదృష్టం. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. స్నానాలు కానివ్వండి, నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఓకే ఓకే, కానీ నాకు ఇండియన్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ నచ్చదు, కాంటినెంటల్ టైప్ కావాలి. నాకు ఇండియా వద్దురా. మన నాన్నగారు మాత్రం కలిసి నోర్మై బాబు, నాన్నగారి గది చూపించు. కమాన్ డాడ్. కలయ్య, నువ్వు మాతో పాటు రా, నీతో మాట్లాడాలి. ఎలా చిట్టి నీ కొడుక అత్తగదండి? ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట అంటే కూల్ అంటాం బెటర్. నో 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 నో, అది తాలదు, స్టూపిడ్ అంటాం. చూడు, చిట్టి నీ కొడుకు కాదో నాకు తెలుసు. మనిద్దరం కింద మాట్లాడుకున్న మాటలు అబద్ధాలని మనిద్దరికి తెలుసు. అంటే మీకున్న కోట్లు అవి? నీ కోట్లు లాంటివే పాత కోట్లు. మన కోట్లు లాండ్రీలోనే తప్ప బ్యాంకులో ఉండవు. చూడు, నువ్వు ఆస్తి కోసం నాటకం ఆడుతున్నావని మాకు తెలుసు. మేము కొన్ని మంచి పనులు చేయడానికి ఈ వేషంలో ఇక్కడికి వచ్చాం. మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు నువ్వు మొదలుపెట్టిన నాటకాన్ని ఆడుతూనే ఉండాలి. ఆ పనైన తర్వాత నీకు కూడా కొంచెం డబ్బు ఇస్తాం. ఈ నాటకాన్ని మధ్యలో ఆపేశావు, నీ సంగతి పోలీసులకు చెప్పి జైలుకి పంపిస్తాం. ఈ ఇంట్లో మీ మూడు పిల్లలు ఆడే నాటకాలే కాదు, బయట మీరు వేసిన వ్యధ వేషాలు, తీసిన గోతులు అన్నీ తెలుసు మాకు. మా మాట వింటే దొరుకుతుంది సిరి, కాదంటే తగులుకుంటుంది ఉరి. చెప్పరా కన్నా, నీకేం కావాలో చెప్పు. సిరే ఉరే, 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 సిరే ఏమిటి? రాత్రి వంటకానికి వాటర్ సిస్టమ్ లిస్ట్ ఇచ్చారు మా దత్తు గారు, అవన్నీ కొనుక్కొస్తున్నాను. వాళ్ళకి మీరు సేవలు చేయటండి అన్న. అడ్డమైన గడ్డి తినాలి అనుకుంటే హోటల్ కి వెళ్ళి తినమనండి. మన ఇంటికి ఇవన్నీ చేసి పెట్టాలి. దానికి లెక్క ఉందమ్మా, పాలు పితకాలంటే గేదకి తౌడు పెట్టాలి కదా. ఇది అంతే. మిస్టర్ చిదంబరం, నీకు కూరగాయల వ్యాపారం కూడా ఉందా? బావగారు భలే జోక్ వేశారు, నాకెంత నవ్వుస్తుందో. ఇదివరకు కూరగాయలు ఏమి నా చేత తెప్పించేవారు కదా అంకుల్, నాకు చెప్పపోయారా వెళ్ళొచ్చేవాడిని? నువ్వా నాయనా? వద్దులే, అప్పుడంటే ఆ రోజులు వేరు. తీసుకెళ్ళి లోపల పెట్టేస్తా. మోయవలసిన వాడి చేత మోయించావు. ఇది మొదటి ఘన విజయం, ఏ చూసుకో విజయ పరంపర. మిస్ సుందరి, మీ ఆన్సర్ పేపర్స్ గురించి మాట్లాడాలి, ఒక్క నిమిషం ఉండు. మీ ఆన్సర్స్ లో గ్రామటికల్ మిస్టేక్స్ చాలా ఉంటున్నాయి, ఇంప్రూవ్ చేయాలి. సుందరి, ఆనాడు చేయని తప్పుకు శిక్ష అనుభవించాను. ఎలాగో శిక్ష వేశారు గనక ఇవాళ నిజంగా నేను తప్పు చేసినా ఎవరూ శిక్షించలేరు. నలుగురిలోనూ నన్ను అవమానించిన నేరానికి ఇప్పుడు నిన్ను శిక్షిస్తాను. నువ్వు జీవితం అంతా తలెత్తుకోకుండా చేస్తాను. నీ బ్రతుకు కుక్కల చింతన విస్తరి చేస్తాను. మీకు దండం పెడతాను. ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో, ఎంత మనక్షోభ అనుభవించానో నీకు తెలిసి రావాలి. నిన్ను సర్వనాశనం చేస్తేనే గాని నాలో రేగిన ఆవేశం చల్లారు. మీ కాళ్ళు పట్టుకుంటారు. ఆ రోజు తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఆ రోజే మీకు జ్యోతికి పెళ్లి మిస్ చేయవేందని తెలిసి నాలో ఉక్రోషం పెరిగింది. నాకు దక్కని మీరు ఇంకెవరికి దక్కకూడదన్న కసి రేగింది. అందుకని మిమ్మల్ని 10 మందిలో అవమానించి మీరే పాపం ఎరక్కపోయినా అలా నాటకవాడాను. నన్ను క్షమించండి మాస్టర్, క్షమించండి. థాంక్యూ సుందరి. ఆ రోజు వాస్తవాన్ని కప్పేసిన అబద్ధాన్ని ఈ రోజు హీరో నోటి వెంటే విన్నారు.
తప్పేవరదో మీకు తెలిసిపోయింది అనుకుంటాను. బై సార్. కమాన్ జ్యోతి, నీకోసం ఎదురు చూస్తున్నాను. నన్ను క్షమించరు? క్షమించమనటాలు అది నాకు నచ్చవు జ్యోతి. ప్రిన్సిపాల్ గారి కంటే ముఖ్యంగా ఈ నిజం నీకు తెలియాలని ఇంత నాటకం ఆడాను. నీకు తెలిసింది, నాకంతే సార్. కమాన్ కమాన్ అయితే. చిన్నది కాదమ్మ పల్చి చదపిడు గమ్మ, చిన్నది కాదమ్మ పల్చి చదపిడు గమ్మ, ఇది వేయి పరువాల నా బిన్నెల వయసమ్ము. చలహైతేడు జోరుగాల పిల్లడు కాదమ్మ బల్బిత్తర కాదమ్మ, పిల్లడు కాదమ్మ బల్బిత్తర కాదమ్మ, ఇటు వెన్న దాస్తూనే అటు దన్నం పెడతాడు, ఇటు వెన్న దాస్తూనే అటు దన్నం. వయసు ఎప్పుడేమి చేస్తుందో, చెప్పదు మనసు ఎవరికేమి ఇస్తుందో, తప్పుడు వయసు ఎప్పుడేమి చేస్తుందో, చెప్పదు మనసు ఎవరికేమి ఇస్తుందో, దానిపై దానికే అలక ఎంత తీరినా కోరికే తీరక. చిన్నది కాదమ్మ బల్చి చర్రపిడి గమ్మ, ఇది చిన్నది కాదమ్మ బల్చి చర్రపిడి గమ్మ, ఇది వేయి పరువాల నా వెన్నెల వయసమ్ము. పిల్లడు కాదమ్మ బల్బిత్తర కాదమ్మ, పిల్లడు కాదమ్మ బల్బిత్తర కాదమ్మ, ఇది వెన్న బక్క చిక్కి బాగుంది చిలకల కొలికి చిటుకు చిటుకు చూసింది, చిక్కిన నడుము బక్క చిక్కి బాగుంది చిలకల కొలికి చిటుకు చిటుకు చూసింది, చిక్కని దక్కని చిలక రావే చక్కని చక్కెర తునక్క. చలహాయి దినేశ్ ఒక మాట, తన తన చిన్నది కాదమ్మ మల్చి చర్రపిడి గమ్మ, ఇది చిన్నది కాదమ్మ మల్చి చర్రపిడి గమ్మ, ఇది వేయి పరువాల నా వెన్నెల వయసమ్ము. పిల్లడు కాదమ్మ మల్చిత్తర కాదమ్మ, పిల్లడు కాదమ్మ మల్చిత్తర కాదమ్మ, ఇది వెన్న రాస్తూనే అటు కన్నం పెడతాడు. మిస్టర్ కనాయ్, ఈ రెండు వేళలో ఒకేళ పెట్టుకో. డాన్స్ చేయమంటారా? అలా పెట్టుకో. చేయమండి చేస్తాను, పట్టుకున్నాక మళ్ళీ చేయమండి చేయను. కాదు పట్టుకో.
Michael!
నువ్వు ఎంత మిడిసి పడతావో చూద్దామని భయపడినట్టు యాక్ట్ చేశాను రా. ఇప్పుడు చెప్పరా మిస్ ఖనాయ్, నువ్వు గేట్ యాక్టర్ నేను గేట్ యాక్టర్. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే బాడీ షేక్ పిచ్చేస్తాను జాగ్రత్త. పొరపాటు అయిపోయింది అనే గారు, ఆ డైరెక్ట్ గ్రేట్ మిస్టేక్ మాడారు బాధ. నువ్వు చండ శాసనుడువా, చండ శాసనుడువా, చండాపు వాసనుడువా? నీ యొక్క పర్రను చించి పరుపు చూసుకుంటా జాగ్రత్త. నేను నిన్ను ఏమీ చేయలేనని గాలిపటంలాగా ఎగిరెగిరి పడ్డావు. నువ్వు నన్ను భయపెట్టడం కాదురా, నాలుగు మాటలతో నీ వెన్నెముకలో ఒణుకు పుట్టిస్తాను చూడు. మైఖేల్ రహీం లాంటి చచ్చు మాటలు కాదురా పుచ్చు వేస్తావా. డిక్కి శవం ఫోటోలు ఆస్తి డిక్కి శవం దచ్చుకో సామాన్యులు కాదు, వాడికి మన విషయాలన్నీ తెలుసు. దిక్కి హత్య చాలు అంటున్నాడు. ఈ విషయం చిదంబరం గారు చెప్పాలి, ఈ విషయం చిదంబరం గారు చెప్పాలి. ఇప్పుడు చీకలాగితే దొంకంతా కదులుతుందయ్యా. మనం చిట్టి తల్లిదండ్రులు కాదని తెలిస్తే చిదంబరం వారి సంగతి బయటపెట్టామంటే దత్తగారు నిన్ను ఎలా మారుస్తారు? మధ్యలో బతుకు అయిపోయింది. ఒక విషయం చిదంబరం గారు చెప్పకూడదు, ఇంకో విషయం దత్తగారు చెప్పకూడదు. ఎప్పుడు ఏ విషయం ఎవరు చెప్తే నా భార్య సేకరించేస్తారు. హలో సంజయ్, నేను జ్యోతిని. ఇవాళ మాస్టర్ పుట్టినరోజు, పార్టీ ఇస్తున్నారు, నువ్వు తప్పకుండా రావాలి. ఓకే. హలో సంజయ్, హౌ డు యు డు? పార్టీకి వస్తున్నారుగా, పనులు ఎప్పుడు ఉండేవా బ్రదర్? లెట్స్ ఎంజాయ్. మీ ఇష్టం వచ్చిన రెస్టారెంట్కి వెళ్దాం. ఓకే, మీతో చాలా పని ఉంది నాకు. వాట్ ఇస్ దిస్? ప్యారిస్ లో కిళ్ళి కొట్టుకోవడం ఎంతకంటే విశాలంగా ఉంటుంది. మీ ఊళ్ళో ఏదైనా బెస్ట్ రెస్టారెంట్? షేమ్ షేమ్ మిస్టర్ గంజాయ్. సంజయ్, ఓ ఏదో ఒకటి పెట్టి కమాన్. జ్యోతి, ఇక్కడ కూర్చున్నావా? మన కోసం ఆ టేబుల్ రిజర్వ్ చేయించాను. కమాన్ కమాన్. ఏమిటి రెప్పవలసకుండా ఫ్రీజ్ అయిపోయి చూస్తున్నారు? ఈ గ్లాసెస్ ప్యారిస్ లో కొన్నాను, మరీ అంతలా చూడకండి, పల్లెటూరు గబ్బిలే అనుకుంటారు. జ్యోతి, వాట్ యు లైక్ టు హ్యావ్? వాట్ మిస్టర్ సంగీతరావు? సంజయ్, సిజలర్. సిజలర్ డామిడ్ ప్యారిస్ లో అడితే నవ్వుతారు తెలుసా? ఇట్స్ అన్ ఓల్డ్ డిష్. ప్యారిస్ గెట్ త్రీ జిబాగోజీ గిండ్రాయో. ఏంటి కాళ్ళలో ఉన్నాయి? మీ ఊళ్ళో ప్లేట్ ఇడ్లీ సాంబారు మసాలా వాళ్ళు తప్ప ఇలాంటివి చూసుండవు. దీన్ని జిబాగడి గిండ్రాయో అంటారు. ఏమంటారు? టొబాకో. టొబాకో కాదు, జిబాగడి గిండ్రాయో ప్రిపరేషన్. దీన్ని స్టైల్ గా తినాలి. మీ ఊళ్ళో ఉప్పు పొంగర్ వేసుకుని అన్నం కలుపుకుని తిన్నట్టు కాదు మిస్టర్ సర్వేశ్వరరావు. సంజయ్. ఓకే సంజయ్, సంజయ్. దీన్ని కత్తితో కట్ చేసి సింపుల్ గా తినాలి. తినటం కూడా నేర్పరు కావచ్చు కర్మ. తిను సంజయ్. ఓకే. ఏమిటి అలా కొడుతున్నారు? అమర శిల్పి జక్కనలాగా దాని మీద శిల్పం జక్కాలనా? తినండి సేతుపతి గారు. నా పేరు సంజయ్ మిస్టర్. సంజయ్, సంజయ్, అండర్స్టాండ్? ఇప్పుడు కాదని ఎవరన్నారండి? హైరాణ పడకుండా మంచి కూర వాళ్ళ తినండి. కమాన్. ఉండ్రాయ పెడతారా? ఇడియట్. ఉండ్రాయ, మా ఇద్దరికి మంచి ఇచ్చాడే, అడగండి మేనేజర్ని. మేనేజర్, గుడ్ ఈవెనింగ్.
we once again proudly present a sensational dance by your favorite, Jaya Malini. Thank you. Thank you.
నీ మంచితనంతో నన్ను కట్టేసి నీ అమాయకత్వంతో నన్ను ఆకట్టుకున్నావు నాయన. మంచితనానికి నేను ఎప్పుడు బానిసను. కానీ మనుషుల్లో ఉన్న రాక్షసత్వానికి బలైపోయే అమాయకుల్ని కాపాడటానికి నేను ప్రాణాలైన అసరగివ్వడానికి సిద్ధంగా ఉంటానయ్యా. నువ్వు సంజయ్ని దెబ్బతీయటం కూడా పూర్తి చేశావు. నీ ఆస్తి దోచుకుని దొరబాబుల్లో అప్రతుకున్న దుర్మార్గులు ఆట కట్టించాలి. మనం అనుకున్న అతి ముఖ్యమైన ఘట్టానికి రేపే ముహూర్తం. ఓకే రామ్మా. అంకుల్. ఏం బాబు? ఈ అమ్మాయి సీతని నా స్నేహితుడు గోపి చెల్లెలు. గోపి నేను ప్రాణ స్నేహితులంలే. అలాగా? వీళ్ళది చాలా పేద కుటుంబం. ఈ అమ్మాయి పెళ్లి చేయాలని రాత్రి మగళ్ళు కష్టపడేవాడు మా గోపి. మంచి వాళ్ళనే బాధ పెడతాడు అంకుల్ ఆ చుప్పనాథ్ దేవుడు. నెల రోజుల క్రితం రైలు ప్రమాదంలో గోపి చనిపోయాడు. అయ్యో పాపం. ఈ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు. తిండి గడవటానికి కూడా కష్టంగా ఉంది. నేను ఎవరో జాబ్ చేస్తున్నానని తెలిసి ఇందాక నన్ను కాలేజీకి వచ్చి కలుసుకుంది. మా గోపికి చెల్లెలంటే నాకు చెల్లెలతో సమానమే. మన ఇంట్లో పైపన్లకు పనికొస్తుందని తీసుకొచ్చాను. పనికొస్తుంది పనికొస్తుంది ఉందిరే బాబు. నువ్వు చెప్తే కాదంటానా? జానీ కూడా ఒంటరిగా చేసుకోలేకుండా ఉంది. సహాయంగా ఉంటుంది. అమ్మ సీత లోపలికి వెళ్ళమ్మా. అలాగేనండి. థ్యాంక్ యూ అంకుల్. కన్నయ్య, ఈ మాటలన్నీ ఎప్పుడో విన్నట్టుగా ఉందే. విన్నట్టుగా ఉండడం కాదు అన్నవే, ఇలా చెప్పే సావిత్రిని సత్యవంతుడి దగ్గర తీర్చాం. ఏమైనా ఈ దత్తు చిట్టి ఎందుకు లెక్కల బాగుండదు పడుతుంది ఉండి. పెళ్లి కాలేదన్నావు కదా? లేదండి. పాపం, మరి పెళ్లి చేసుకుంటావా లేకపోతే నా పోతూ ఉన్నావు? వయసు అయిపోయింది కదా, ఏమోలా అనుకున్నాను. రసిక్కులే. మరి మన రసికత్వం చూపించుకోవాలంటే బాబుగారు. పిల్ల, నేను చూస్తుంటే నా బాడీ షేక్ ఇచ్చేస్తుంది. నువ్వు మాట వరసకి మాట వరసకి మాట వరసకి అమ్మగారు ఉండదా నీకు? నేను తిరిగి బాబుగారు సర్లే, దాంతో రుణం చేయడం కంటే రోడ్ రోడ్ కింద తలకాయ పెట్టడం బెటర్. ఏదో నేనంటే నువ్వు కాస్త మక్కు పెట్టండి. నాకు భయం. రాత్రి 8 మీరు మా ఇంటికి రండి. స్నానం చేసి తలచీర కట్టుకుని మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తొందరగా ఎందుకు ఇస్తే బాగున్నా. అయ్య గారు, గట్టడుస్తున్నానండి. ఎక్కడికి బయలుదేరావు? నువ్వెక్కడికి? నేనా? గుడి, శివుడి గుడికి. నేనా? రాముడి గుడికి. కార్లో డ్రాప్ చేస్తారా? ఎందుకు? నాలుగు దొరకలేదా? వాకింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ కార్. కర్మ ఇప్పుడే పోవాలి కదా కరెంటు. నువ్వా? ఇదే నా శివుడి గుడి, ఇదే నా రాముడి గుడి. సరే రా, ముద్దులో బుద్ధులాడలేదు కానీ ఇద్దరం వచ్చింది గుడి కోసం కాదు, ఈత కోసమేగా. నాకు 8 టైం ఇచ్చి మరీ రమ్మంది తెలుసా? సరిగ్గా నాకు అదే టైం ఇచ్చింది. సరిగ్గా అలాగే చెప్పిందా? ఎలా చెప్పిందబ్బా? ఇలాగే ఎవరో
ఏంటా విరుపు విరుపు కాదు ఎవరు ఫోటో తీసారు తెలుసు ఎవరో మన వేలుతోనే మన కన్ను పొడుస్తున్నారు మన నాటకాన్ని మనం తిట్టుకుడుతున్నారు అదే నాకు అనుమానంగా ఉందిరా ఉంది సభను రక్షించాడు ఏమైంది ఇస్తని బాబాయ్ మనమంటే పడుతున్నారే పట్టుపడ్డామా బంగారం పోతుంది మనము జైల్లో పడతాము ఏం మధ్య వీరెవడే ముందు విండు దాటే బాబు ఇటు పని ఇటు ఇటు జగన్
శిఖండి భీష్ముడి అంతం చూసిందండి అన్న బృహన్నల కథ లేకుంటే నర్తనశాలకు విలువేదండి అర్ధనారులం మేము వ్యర్థ పురుషులం కాము నాయన అర్ధనారులం మేము వ్యర్థ పురుషులం కాము సత్వర దేవ రక్షణ కోసం కమిషన్ ఇయ్యాలి మా సమస్య తీరాలి మాయదారి సచ్చినోళ్ళు మాయంట పడతారు అవునంటే అల్లరి కాదంటే చిల్లరి అవునంటే అల్లరి కాదంటే చిల్లరి మాయదారి సచ్చినోళ్ళు మాయంట పడతారు చిట్టి నువ్వు ఇంకా రెండు డీటెయిల్స్ నాకు కాదు డాడీ కన్నా చిదంబరం భార్య అటుకుని తలాడిపోతుంది వస్తున్నామండి వస్తున్నాం వస్తున్నాం రండి కూర్చోండి ఆయ్ మీరు రావడం ఆల్సో అయిందని మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం మీరు పర్వాలేదండి అది పూరి వేసుకో అంకుల్ అవి ఇడ్లీలు కానీ నాకు ఇడ్లీ బొత్తిగా గిట్టదు అందుకే మూత రోగానే బాడీ షేకిచ్చేసింది పూరీలంటే నాకు పడదు దానికి ఒక లెక్క ఉంది కనయ్య ఆ ఇడ్లీ లైవ్ ఆ పూరి లైవ్ మీరు గిన్నెల మూతలన్నీ తీసి చూసుకుని మరీ తినండి అంకుల్ ఆ గిన్నెలో కనిపించిన ఎవరికైనా కావాలంటే వాళ్ళ ఆస్తి మొత్తం మాకు రాసిచ్చి గడప దాటాలి అది మొదలాడి బాయ్స్ లెట్స్ గో కొంప మురిగింది రా చిదంబరం ఇక దాచే లాభం లేదు కానీ నీతో చాలా చెప్పుకోవాలి వచ్చే చిట్టి బాంబు పేలింది ఈ విషయం ఇన్నాళ్ళు దాచి నన్ను మోసం చేస్తా కొండ్ర నువ్వు కూడా బాధ్యరా ఈ కొప్పలు అందరూ బాధ్యరా నువ్వు తప్ప నువ్వు కూడా అయిపోయావు పిచ్చి పిచ్చి వాగుడు వాగే పడితే బాడీ షేక్ ఇప్పించేస్తాం జాగ్రత్త అది కాదురా దానికి ఒక లెక్క ఉందిరా ఏదో ఆస్తి కోసం నువ్వు ఆ డబ్బు కాదు కోటీశ్వరులను నమ్మి బంగారం గురించి సంజయ్ గారి సంబంధాన్ని వదులుకున్నాను స్పీకర్ దాకా ఊబిని వదులుకుపోయాను ఇప్పుడు ఆ డబ్బు కూడా ఫోటోలు పోలీసులకు ఇస్తే నా దొరకడానికి వీలు లేదు నీకు కావాల్సింది ఫోటోలేక ఈ రాత్రికే మనుషుల్ని పంపించి ఆ రాస్కల్ శత్రుని నామరూపాలు లేకుండా చేసి ఆ ఫోటోలు మీకు అందిస్తాను మీరేం భయపడకండి భయపడి విసిగిపోయాం బాబు నువ్వే మమ్మల్ని కాపాడాలి మన వాళ్ళు రాత్రి ఎన్ని గంటలకు వస్తారు సరిగ్గా 12 గంటలకు Thank you.
ramalali ramalali ఇల్లు దోచుకోవడానికి వచ్చారట దొంగలా చూశాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఇల్లు గుల్ల చేసుండేవారు మీరేళ్ళి పడుకోండి బాబు వాళ్ళెవరో దొంగ వెనవాళ్ళే ఆ వచ్చింది ఎవరో వాళ్ళని ఎవరు పంపారో మాకు బాగా తెలుసు ఆ వచ్చిన దొంగలకి ఇవాళ టిఫిన్ మాత్రమే పెట్టాం వాళ్ళను పంపిన దొరలకి రేపు ఏకంగా భోజనమే పెడతాం తాత వస్తాం అంకుల్ మాయదారి సచ్చినోళ్ళు మా వెంట పడతారు అబ్బాయి ఏదో భోజనం అంటున్నాడు భోజనమా ఒకప్పటి నీ చెల్లిని ఎందుకు వచ్చావు ఇంతమంది బ్రతుకుల్లో చిచ్చురేపి నువ్వెంత సుఖంగా బ్రతుకుతున్నావో చూసి ఆనందిద్దామని చూసావు కదా వెళ్ళిపోవచ్చు ఉండిపోవడానికి రాలేదు చిదంబరం వెళ్ళడానికే వచ్చాను మంగళసూత్రంలోని కాసు బంగారం కోసం కన్ను తల్లిని చంపేసి యువత రాజుల కోసం చెల్లి చేయి నరికేసి క్రూర మృగాలుండే చోట బుక్కెడు నీళ్లు తాగిన పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి పులులుండే గుహలు మేకలు బ్రతుకులు నా కొడుకును పిలువు తీసుకెళ్ళిపోతాను నీ కొడుక తెలియకనే అడుగుతున్నావా ఇది పాము పడగని తెలియక ఈ ఇంటి నీరని చేరిన అమాయకుడు చిట్టిబాబు నానా ఏమిటమ్మా నాన్నేడి ఏం జరిగిందమ్మా అలా ఉన్నావే తన ఇష్టం వచ్చిన వాడికి నన్ను అమ్మేసి డబ్బు చేసుకోవటానికి నేనేం మొరపమని అనుకున్నారా లేక మనిషి అనుకున్నాడా మా నిమ్మగుడు జ్యోతి ఏమైంది ఇప్పుడు నాన్న సంజయ్ తన పెళ్లి ఖాయం చేసి పాంబులు అలుపుచ్చుకున్నా సరట నిజమా అదేమిటమ్మా మనతో ఒక్క మాటైనా చెప్పకుండా మనల్ని పురుగుల్లా జమకడుతున్నాడు మా ఆయన నా మెడలో ఒకటి తాళి కట్టాక పక్కవాడికి ఇంకొక రూపాయి ఆస్తి ఎక్కువగా ఉందంటే తన చేతులతో నా తాళి తెంపి అతనికి ఇంటి కట్టిస్తాడమ్మా అంతటి మహానుభావుడు అది నా ఇష్టం ఇందాక నుంచి వింటున్నాను మాటలు నేర్చేవే నువ్వు ఇప్పుడు నాకే పాఠాలు నేర్పే దశకొచ్చావన్నమాట నువ్వు ఎవరిని కట్టుకుంటే సుఖపడతావో నాకు తెలుసు నోరు మూసుకొని లోపలికి పో నా జీవితాన్ని మీ ఇష్ట ప్రకారం ఆడించడానికి ఏ హక్కు లేదు నాన్న మీకు నేను పెళ్లి చేసుకొని చేసుకొని చేసుకోండి ఎందుకని పెళ్లి పెళ్లి మీద తన పక్కన కూర్చున్న పెళ్లి కూతురు కంటే ఆమె తెచ్చే ఆస్తిని ఎక్కువగా ప్రేమించే మనిషి కనుక అన్నిటిని మించి అతనంటే నాకు ఇష్టం లేదు కనుక తాంబూలాలు పుచ్చుకున్నావు నువ్వు కిందుకు తెచ్చినా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది అది జరగని పని కాళ్ళు చేతులు కట్టేనా నీ మెళ్ళో తాళి కట్టిస్తాను అప్పుడు మేం కాదు పెళ్లి చూడడానికి వచ్చిన 10 మంది మీ కాళ్ళు చేతులు కట్టి మూల పారేస్తారు లోకంలో అందరూ మీలాంటి వాళ్ళే కాదండి మంచి వాళ్ళు కూడా ఉన్నారు నీకు మాట్లాడితే దానికి ఓ లెక్కనండి సాగుతుంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మరింత సాగతిస్తే తక్కువ నీకు మొహాలు పట్టుకొస్తుంది అది లెక్క నా కూతురు గొంతుకొస్తూ ఉంటే నన్ను చేతులు పెట్టు కూర్చోమంటారా చూసి నీకేం భయం లేదు నేనున్నాను నీ నాన్న కాదు ఆయన తాత నీకు వచ్చిన ఈ పని దర్శించలేదు మిమ్మల్ని ఇంత దూరం మాట్లాడిన నాదే బుద్ధి తప్ప చిదంబరం ఇవాళ చాలా ఐటమ్స్ చేయించినట్టున్నావు అవును స్పెషల్ గా చేయించాను పెళ్లి దగ్గర పడుతుంది కదా కరెక్ట్ కరెక్ట్ కన్నయ్య ఒకేళ్ళు పట్టుకో పట్టుకున్న కాళ్ళు వేళ్ళు చాలు గాని ముందా పని గాని కన్నయ్య అట్ట కాదులే ఆ పప్పులేం ఉడక తినవయా దీక్షితులే సిలోన్ పరోటా తిన్నాయినా
బామ్మ ఎక్కడికి ఎలా వచ్చింది? తనంతట తనే పురి బోన్లోకి నడిచి వచ్చింది. తెలివితేటలు మీకే కాదు మాకు కూడా ఉన్నాయి. మా ఫోటోలు నెగటివ్లు మాకు ఇస్తే మీ అమ్మని మీకు అప్పగిస్తాం, లేకపోతే ఆ పిచ్చి తల్లి అక్కడే మట్టిలో కలిసిపోతుంది. ఎంత ధైర్యం రా నీకు. నీ ఫోటోల్ని ముఖాన బారేస్తాను. మా అమ్మకు వేసినట్టైన అపకారం జరిగిందో నీ శవాన్ని యమదూతలు కూడా గుర్తుపట్టలేకుండా చిత్రవట చేస్తాను. జాగ్రత్త దత్తుడు. మాడిపోయిన దోసలేదు, అలా నిలబడిపోయావే నాయన. చికెన్ స్పెషల్ తిను నాయన. ఈ నెగిటివ్ తీసుకుని మామని అప్పగించండి. అవును, ఆవిడ మా దగ్గరికి మీ దగ్గరికి ఒకేసారి చేరాలి. అలాగే ఏర్పాటు చేస్తాను. హలో, సంజయ్ స్పీకింగ్. నేను చిదంబరాన్ని. అనసూయను చూపిస్తే నేను వాళ్ళ ఫోటోలు ఇవ్వమంటున్నారు. అలాగా వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అంత మంచిది కాదు అంకుల్. అక్కడి కాదు, ఏనుకున్న దగ్గర తీసుకొస్తాను. నువ్వు అనసూయని అక్కడికి రప్పించు. నెగిటివ్లు ఫోటోలు మన చేతికి రావడంతో అనసూయతో సహా చిచ్చిని, దత్తుని, కన్నయ్యని, వాడి పెళ్ళాన్ని కట్టగట్టి కాల్చిపారేయాలి. అనసూయమా చిచ్చిబాబును కూడా స్వయాన్ని మీ చెల్లిని మేనలను చంపేస్తారు. సర్ప్రైజ్. శత్రు శేషన్ మిగలకూడదు సంజయ్. చెప్పినట్టు చేయి. ఓకే. ఓకే. అమ్మా, నానే కలిసి అమ్మని తెలియదా? నాకు చెప్పలే చెబుతమ్మా. చిట్టిబాబు గారు ఆమె కొడగటగా అనగా అలాగా ఇప్పుడు మన అనుభవిస్తున్న ఆస్తి ఎంత అత్తయ్యదనమాట. నాన్న ఆస్తి కోసం ఇంత నీచానికి పాల్పడ్డారా? చిచ్చి, అమ్మా, మనం ఎలాగైనా అక్కడికి చేరుకోవాలి. ఆ ప్రమాదాన్ని తప్పించాలి. నాన్న ఆ దారి కట్టాలి. అవునమ్మా, భగవంతుడా వదిన గారికి ఏ ఆపద రాకుండా కాపాడు తండ్రి. అమ్మా, అమ్మా, మిస్టర్ పిచ్చి బాబు, ఆ ఫోటోలు నెగిటివ్లు మాకిచ్చి మీ అమ్మని విడిపించుకు. ఈ లోపల వెర్రిముర్రి వేషాలు వేశావు, నీకు దక్కేది మీ అమ్మ కాదు, ప్రాణం లేని బొమ్మ. ఇచ్చే మరి. ఆల్ రైట్. అది లెక్క. మన నెగిటివ్లు మనం దక్కాయి. సంజయ్, ఇక నీ పన్ను కానీ. ఏంటిది నన్ను కొడతా? వాళ్ళతో పాటు నిన్ను ఇక్కడ పాతి పెడతాను, కొట్టడం కాదు. నన్ను పాతి పెడతావా? ఎందుకని? నా రహస్యాలు తెలిసి నువ్వు బతుకుంటే నాకు ప్రమాదం. లే సైదులో. Thank you.
సైదులు సైదులు ఉన్నే ముందే పెద్ద మనిషిని కట్టిపడే ఏంటి నాకు అన్యాయం జరగకుండా ఉండడానికి ముందే జాగ్రత్త పడుతున్నాను చిదంబరం నిన్న మిందెవడు ఇంతకు ముందు నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నా అప్పుడు చేయనన్నా ఇప్పుడు నాతో అవసరం వచ్చింది కనుక మళ్ళీ చేస్తానంటున్నా రేపు నాకంటే డబ్బున వాడు ఎవడైనా కనపడితే వాడికి ఇచ్చేస్తానంట అందుకనే జ్యోతికి నాకు పెళ్లి అయ్యే వరకు ఇక్కడే తిండి తిప్పలు లేకుండా పడు పైలు ఎరా నంది ఇక్కడ పాతి పెడతావు నాశనం చేస్తాడు జ్యోతిని కాపాడు దారుణం జరిగిపోవటం వల్ల నాన్నగారికి మనస్థిమితం తప్పింది. అసలు ఏం జరిగిందమ్మా? నాకు అన్నయ్య ఉండేవాడు. లోకంలో దుర్మార్గం దౌర్జన్యం ఉంటాయని తెలియని అమాయకుడు తన స్నేహితుడు రాజు పూట గడవకు అవస్థ పడుతున్నాడని తెలిసి జాలిపడి నాన్నగారితో చెప్పి మా ఆఫీస్లోనే ఉద్యోగం ఇప్పించాడు. ఒకరోజు అన్నయ్య బ్యాంకు నుంచి 2 లక్షల రూపాయలు డ్రా చేసి తీసుకొస్తున్నాడు. రాజు ఎంతకాలంగా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఓ చోట కారాపించారు. రాజు ఏర్పాటు చేసిన 4 కిరాయి రవడీలు అన్నయ్యని చుట్టుముట్టి దారుణంగా పొడిచి డబ్బు తీసుకొని పారిపోయారు. ఆ దారిని ఇంటికి వెళుతున్న నాన్నగారు కన్నబిడ్డ శవాన్ని చూసిన ఆ తండ్రి గుండె భరించలేకపోయింది. ఫలితంగా నాన్నగారికి మతి తిమితం తప్పింది. ఒకరోజు నాన్నగారిని చూడడానికి హాస్పిటల్కి వెళితే ఆయన అక్కడ కనిపించలేదు. కంగారుగా ఇంటికి పరిగెత్తి వెళ్ళాను. ఆయన అప్పుడు ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకొని ఎక్కడికో బయలుదేరడం చూసి అర్థం కాక అడ్డుపడ్డాను.
డబ్బు కారణంగా అన్నేని దుర్మార్గులు హత్య చేశారు. ఆ డబ్బు ఇంట్లో ఉండకూడదని మనుషుల్లోని దానవత్వానికి బలైపోతున్న అమాయకుల కోసమే ఈ డబ్బు వినియోగపడాలని పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తూ అడ్డుపడ్డలను నెట్టేసి వెళ్లిపోయారు. ఈ విషయం ఆ రోజే హాస్పిటల్లో రిపోర్ట్ చేశాను. ఆ రోజు నుంచి నేను హాస్పిటల్ స్టాఫ్ మైకేల్ రహీం నాన్నగారి కోసం వెతుకుతూనే ఉన్నా. డాడీ, మానసికంగా ఇప్పటికే మీరు చాలా వరకు తేరుకున్నారు. మీరు వెళ్ళాలి, పూర్తి ఆరోగ్యంతో నిండుగా నవ్వుతూ తిరిగి రావాలి. ఈ రెండు వేళల్లో ఒకేళ పట్టుకో చిట్టి, నువ్వు కూడా నన్ను వెళ్ళిపోబట్టున్నావా? మీరు అక్కడికి వెళ్ళరండి, త్వరలోనే తిరిగి వస్తారుగా. అలాగేనమ్మా, అలాగే. డాడీ. అలాగే బాబు, అలాగే అలాగే బాబు. పట్టు చీర పెడత అందాలతో అనుబంధాలతో అల్లారు ముట్టించి అలరించిపోయే